మొదటి భాగంలో యెహెజ్కేల్ గ్రంథము 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి 16వ వచనం వరకు నరహంతకుల పట్టణం యెరూషలేము ఎందుకయ్యింది అన్నది మనం ఆలోచించాం. నరహంతకుల పట్టణం అని దేవుడు సంబోధించాడు. ప్రాణహాని చేయు ఈ పట్టణం అని పేర్కొన్నాడు ఆయన. అది నరహత్య చేసింది కాబట్టి, రక్తాన్ని అపేక్షించింది కాబట్టి దానికి రక్తమే దేవుడు ప్రసాదించాడు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఖడ్గానికి యెరూషలేముని, నరహంతకుల పట్టణమైన యెరూషలేము దేవుడు అప్పగించే ముందు ఎందుకు అప్పగిస్తున్నాడో చెప్పాడు. దాన్ని మనం మొదటి భాగంలో చూసాం. ఇప్పుడు ఆ యెరూషలేము ప్రజలను దేవుడు ఎలా శిక్షించబోతున్నాడు, ఆ ఉగ్రత ఎలా ఉండబోతుంది అనేదాన్ని ఒక పోలికతో వర్ణించాడు. 17 నుంచి 22 వరకు పోలిక, దేవుని ఉగ్రతను దేంతో పోల్చడం జరిగింది పోలిక. 23 నుండి 31 వరకు యెరూషలేము ఎంతగా చెడిపోయింది అని, అంటే ఇక బాగుపడడానికి వీలు లేకుండా చెడిపోయింది అనేదాన్ని ఇంకా కొంచెం లోతుగా వివరిస్తూ ఉన్నాడు. చూద్దాం 17వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమును అయిరి, వారు వెండి మస్టు వంటి వారైరి. కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరందరును మస్టు వంటి వారైతరి, నేను మిమ్మను యెరూషలేము మధ్యను పోగు చేసేదను. ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును. మిమ్మను పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోదురు, కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించితనని మీరు తెలుసుకుందరు. ఇక్కడ దేవుని ఉగ్రతని కొలిమితో పోలుస్తున్నాడు యెహెజ్కేలు. దేవుని ఉగ్రతను దేంతో పోలుస్తున్నాడు, కొలిమితో పోలుస్తూ ఆ యూదుల్ని యెరూషలేము ప్రజల్ని వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ తగరము సీసముతో పోలుస్తున్నాడు, ఆ లోహాలతో పోలుస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి సందర్భం మనకి యిర్మీయా గ్రంథంలో కనబడుతుంది. యిర్మీయాతో దేవుడు ఆయన పరిచర్య చేస్తుంటే, యిర్మీయా పరిచర్యని దేవుడు ఏమని వర్ణించాడు అంటే, యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 27 నుంచి నేను చదివినిపిస్తాను చూడండి. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు, ఎవరంట? యిర్మీయా ప్రవక్త. యిర్మీయా ఏం చేయాలి? నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువాని గాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. యిర్మీయా పరిచర్య ఏంటంటే జనుల ప్రవర్తనని చూడడం, పరీక్షించడం, ఎలా ప్రవర్తిస్తున్నారు అని పరీక్షించి చూసేది యిర్మీయా పరిచర్య. అయితే యిర్మీయాకి పోటీగా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పరిచర్య ఏంటో చూద్దామా. 14వ వచనం 13 చూడండి. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానం లేని సమయమున సమాధానము సమాధానం అని చెప్పచ్చు, నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగు చేయుదురు. ఒకవైపు యిర్మీయా కనపడుతున్నాడు. యిర్మీయాను దేవుడు ఎందుకు నియమించాడంట? నా జనుల మార్గమును పరీక్షించి తెలుసుకునేదానికి, వారిని వన్య చూచేదానికి నేను నియమించాను. నిన్ను సంపాదించుకునేదాన్ని కాదు యిర్మీయా నియమించబడింది, జనుల మార్గాన్ని పరీక్షించేదానికి. ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు వీళ్ళు అని. కానీ ఇంకో వ్యక్తులు ఏం చేస్తున్నారంట? అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకునేవారు. ఇంకో రకం ఏంటంటే దోచుకుంటున్నారంట. ఎలా దోచుకుంటున్నారంట? సమాధానం లేని సమయమున సమాధానము సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పై పైన బాగు చేయదురు. వాళ్ళేమో ప్రజల్ని దోచుకుంటున్నారు, ఎంత సాధ్యపడితే అది సంపాదించుకుంటున్నారు. ఏమని? సమాధానం సమాధానం అని చెప్పి మేలులు క్షేమాలు
ఆశీర్వాదాలు, స్వస్థతలు, సూచక్రియలు, అద్భుతాలు అనే పేరుతో సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని చెప్పి దోచుకుంటున్నారు. రోగం ఊరకనే రాదు, ప్రమాదం ఊరకనే రాదు, కష్టం ఊరకనే రాదు. ఒకవేళ ఊరకే వచ్చిందనుకో మనం ధన్యులమే, సంతోషించాలని పేతురు మాట్లాడతాడు. మనం కీడు చేయకుండా మనకి కీడు రాదు. ఒకవేళ కీడు చేయకుండా మనం కీడు అనుభవిస్తే మనం ధన్యులమే అంటాడు. కీడు చేయకుండా కీడు వస్తే ధన్యులమే వస్తుంది కూడా. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటాడు. లేదా మనం లోకంలో ఉన్నాం కాబట్టి, ఈ లోకం పాపంలో ఉంది కాబట్టి, పాపం అనే దాస్యానికి లోబడింది కాబట్టి, పాప పర్యవసానాన్ని అనుభవిస్తుంది కాబట్టి మనకు కూడా రోగాలు రావచ్చు, మనకు కూడా ప్రమాదాలు సంభవించవచ్చు. కానీ వచ్చే ప్రతి ప్రమాదం నాశనానికి సంబంధించింది కాదు. ఎక్కువ శాతం రోగాలు కానీ, సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ మనం చేసుకున్న దానికే మనకు వస్తాయి. మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం. ఈయనకైతే ఇది అన్యాయం అంటాడు దొంగ, సిలువ మీద దొంగ. మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, మనకిది న్యాయమే కానీ ఈయనకిది న్యాయం కాదు అని అంటాడు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను చాలా మంచివాడిని కదా, నాకెందుకు అనుకోవడం కాదు, ఎక్కడో తేడాగా ప్రవర్తించాను, ఏంటా తేడాగా ప్రవర్తించిన విధానం అని దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది. ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయవాడు కాడు అంటాడు విలాపవాక్యంలో యిర్మీయా. దేవుడు హృదయపూర్వకంగా ఏదో మనల్ని కష్టపెట్టి సంతోషపడే దేవుడు కాదు ఆయన, ప్రేమస్వరూపి. ఒకరి తల్లి వాడిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని అంటాడు. చంటిబిడ్డను తల్లి మరిచిపోవచ్చు కానీ నేను మిమ్మల్ని మరిచిపోను, చూడు నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నాను అంటాడు. మనల్ని పుట్టించిన దేవుడు హృదయపూర్వకంగా మనకు బాధని, శ్రమని కలుగు చేయడు. మనం బాధపడుతుంటే చూసి ఆనందించే దేవుడు కాదు ఆయన, ఆయన తండ్రి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన తల్లి అంటాడు. మనల్ని పుట్టించినాడు, ఎందుకు మనల్ని బాధ పెడతాడు? సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పై పైన బాగు చేస్తున్నారు. గాయం లోపలికి ఉంటుంది కానీ పై పైన బాగు చేస్తున్నారు. ఏం జరుగుతుంది? అలా కుళ్ళిపోతుంది, అవయవమే కుళ్ళిపోతుంది. పైన గాయాన్ని బాగు చేస్తే లోపల బాగు కాకపోతే కుళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్ వెళ్ళండి, డ్రెస్సింగ్ చేస్తారు. గాయాలు ఉంటే గాయాలని డ్రెస్సింగ్ చేస్తారు. ఆ డ్రెస్సింగ్ చేసేటప్పుడు హాయిగా అనిపిస్తుందా? చాలా నొప్పిగా అనిపిస్తుంది. కాళ్ళు చేతులు పట్టుకుంటారు గట్టిగా, కదలకుండా. ఎందుకని? ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది చూసావా, దాని అది ఒక లేయర్ లాగా తెల్లగా అలా పేరుకుపోతుంది. ఆ లేయర్ని ఊడబీగుతారు కాటన్ తీసుకొని, మరలా దాని మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తారు, మరలా తీస్తారు. అంటే ఇన్ఫెక్షన్ తాలూకు ఏది కనపడకూడదు. మరలా టింక్చర్ వేస్తారు, ఏంటంటో వేస్తారు, ప్రాణం పోయినంత పని అవుతుంది. అలా మొత్తం ఆయింట్మెంట్ వేసి మరలా దూదు పెట్టి మరలా కడతారు. అయిపోయింది ఇక వెళ్ళిపో అంటారా? మరలా రెండవ రోజు వచ్చేసి రెండవ రోజు పరిస్థితి ఏంటి? మరలా యథావిధిగా డ్రెస్సింగ్. అలా రోజు చేస్తూ ఉంటే ఒకనొక రోజు గాయం లేకుండా మానిపోతుంది. అదే నొప్పిగా ఉంది, రక్తం గారుతుందని నేను భరించలేకపోతున్న వదిలిపెట్టేస్తే మొత్తం కాలేపోతుంది. నా జనులకున్న గాయాన్ని పై పైన, ఈరోజు చర్చి వెళ్ళి కూర్చున్నప్పుడు యేసుప్రభు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే, ఎందుకు యేసుప్రభు చనిపోవాల్సి వచ్చిందంటే, మనం చేసిన పాపం అంత నీచమైంది, మనం చేస్తున్న పాపం అంత నీచమైంది అని చెప్పకుండా యేసుప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయిపోయింది సిలువలో దీవెన ఆశీర్వాదం అంతా. పాపం పోతే మిగిలినంత ఆశీర్వాదమే కదా, పాపం పోయిన తర్వాత మిగిలినంత ఆశీర్వాదమే కదా. పెట్టుబడి పోతే మిగిలినంత ఏంటి? లాభమే. పెట్టుబడి తీసేస్తే వచ్చేదాన్ని లాభం అంటాం. అలాగే మన జీవితంలో పాపం పోతే మిగిలినంత ఆశీర్వాదమే కదా. యేసుప్రభు సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మన పాపాన్ని బట్టి ప్రాణం పెట్టాడు. అది మనకు అర్థం కావాలి. దానికి ట్రీట్మెంట్ జరగకుండా పై పైన రోగం వచ్చిందా, యేసుప్రభు వంటి ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ప్రార్థన చేయడం తప్పేం కాదు, ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా ప్రతి అనారోగ్యానికి ప్రార్థన చేసుకుంటా, ప్రతి సమస్యకు ప్రార్థన చేసుకుంటా, తప్పు కాదు. అయితే సమస్యను విస్మరించకూడదు, ఎందుకు వచ్చిందనే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు వచ్చిందో గుర్తుపట్టి దానికి క్షమాపణ వేడి అటు తర్వాత ప్రభువ నన్ను స్వస్థపరచంటే మర్యాదగా ఉంటుంది. ఉజ్జియాకి నొసటిన కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది?
కుష్ఠరోగి పక్కన కూర్చున్నాడు అని వచ్చిందా? తిరుగుబాటు చేశాడు కాబట్టి కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు ఉజ్జయ ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా కుష్ఠరోగాన్ని తీసివేయాలి ప్రార్థన చేయాలనా? ప్రభా కుష్ఠరోగం కంటే హీనమైన నా తిరుగుబాటుని తీసివేయ అని ప్రార్థన చేయాలనా? ప్రభా నేను తిరుగుబాటు చేశాను, యాజకుల మీద తిరగబడ్డాను, నేనే ధూపం వేశాను, మీ యాజక నిబంధనని మీరాను ప్రభా, నన్ను క్షమించు, నా మూర్ఖత్వాన్ని అహంకారాన్ని నా గర్వాన్ని నా అవిధేయతను క్షమించు అని వేడి ప్రభా నా కుష్ఠరోగం విషయమై జాలి చేసుకో అంటే ఇది అర్థవంతమైన ప్రార్థన. ఈరోజు ప్రార్థనలన్నీ ఏంటి తెలుసా? మేము చాలా ఉత్తములమే, అనవసరంగా మాకు రోగం వచ్చింది, ప్రభా మా రోగాన్ని తీసుకొని వేడుతున్నారు, అది కాదు ప్రార్థన. ప్రభా మేము పాపులమే, ఈ రోగం కంటే నీచమైన వాళ్ళమే, మా పాపాలను మమ్మల్ని క్షమించు, ఏసుప్రభువ కడుగు, పరిశుద్ధపరచు, ప్రభా ఈ రోగం విషయమై జాలి చేసుకో. ఎంత బాగుంటుంది ప్రార్థన! నా జనులకున్న గాయాన్ని పై పైన బాగు చేస్తున్నారు. ఇర్మియా సమకాలీకులు ప్రవక్తలు ఏం చేస్తున్నారంట? పై పైన బాగు చేస్తున్నారు. ఎందుకు లోపలికి వెళ్ళలేదంటే, లోపలికి వెళ్తే ఎవడు ఇవ్వడో చూడండి. అల్పులేమి ఘనులేమి అందరూ వంచకులు దోచుకునేవారు, అందరూ దోచుకుంటున్నారు. దోచుకోవాలంటే గాయాలు తగలకూడదు, నొప్పి లేకుండా ట్రీట్మెంట్, నొప్పి లేకుండా ట్రీట్మెంట్ ఉంటుందా? రక్తం కారకుండా ఆపరేషన్ ఉంటుందా? ఇప్పుడు వచ్చింది కదా లేజర్ ట్రీట్మెంట్ అంటారేమో, అన్నింటికి లేజర్ ట్రీట్మెంట్ పనికిరాదు. కొన్నింటికి, చిన్న చిన్న వాటికి లేజర్ ట్రీట్మెంట్, పెద్ద 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 వాటికి ఏం చేయాలి? కోయాల్సిందే, కనితిని తీయాల్సిందే. చిన్న చిన్న అయితే లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు. మన రోగం చిన్నది కాదు, చాలా పెద్దది, చాలా పెద్దది. క్యాన్సర్ వచ్చినా సరే ఈ భాగంలో ఉంది క్యాన్సర్ అని కోయచ్చు. పాపం అనేది ఎక్కడుందని కోయాలి? కండాలుగా నరికా సరే ఎక్కడుంది అది? ఇంతకీ మొత్తం ఒళ్ళంతా విస్తరించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడుంది అది? ప్రతివాని గుండె బలహీనమైన ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ చూసినా దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మొత్తం జీవితం అంతా విస్తరించిపోయింది. ఎక్కడ ఆపరేషన్ జరగాలి? రక్తం కారకుండా ఆపరేషన్ లేదు, నొప్పి లేకుండా ఇంజెక్షన్ లేదు. కాబట్టి సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పి సమస్య పాపం. ఈరోజు చర్చిల్లో పాపాన్ని గురించిన ప్రసంగాలు లేవు, రోగాలను గురించిన ప్రసంగాలు, అప్పులను గురించిన ప్రసంగాలు, పెళ్ళిళ్ళను గురించిన ప్రసంగాలు, మేళ్ళు, క్షేమాలు, ఆశీర్వాదాలు, కోర్టులో కేసులు. వీటికోసం ప్రార్థన చేయకూడదా? చేయొచ్చు. ముందు పాపం పోవాలి, రోగం కంటే ముందు ఏం పోవాలి? పాపం పోవాలి. యేసుప్రభు దగ్గరికి పక్షవాయువుతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. ఆ పెంకులు తీసి పైకప్పు సందు చేసి దింపారు కిందికి. యేసుప్రభు ఆ వ్యక్తి విశ్వాసం చూసి, కుమారుడా నీ పక్షవాయువు పోయిందన్నాడా? కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు పాపాల కోసం ఎవరు దిగారు అక్కడ? దిగింది పక్షవాయువుతో కదా. పాపం పోతే పక్షవాయువు పోతుంది, దాని తర్వాత పోతుంది. అది ఆయన చెప్పింది. లాభం ఎంత అనేది మనం లెక్కించుకోవాలంటే మొదట ఏం చేయాలి? పెట్టుబడిని తీసేయాలి. అక్కడ మిగిలేదే లాభం. ఎంత మిగిలిన లాభమే. పాపం పోతే మిగిలినంతా ఆశీర్వాదమే. పాపాన్ని పెట్టుకొని ఏమున్నా శాపమే. నా జనులకున్న గాయాన్ని పై పైన బాగు చేస్తున్నారు. అందరూ వంచకులు, దోచుకునివారు, దోపిడీ. ఎంత దోపిడీ జరుగుతుందో తెలుసా? నిన్న ఒక హైందవుడు ఒక వీడియో మాట్లాడుతున్నాడు. ఎవరి మీద? ఈ కపాలం చర్చింది కదా, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. మీ ఇళ్ళలో ఉన్న బంగారుని, వెండిని తీసుకొచ్చి దేవుని మందిరంలో వేయండి అని చెప్తున్నాడు. ఏంటంట? యెహోషువ గ్రంథంలో యెహోషువ చెప్తాడు, యెరికోని మీరు పట్టుకుంటున్నారు కదా, యెరికో శాపగ్రస్తమైనటువంటి పట్టణం అది. అందులో మీకు దొరికిన వెండిని, ఇత్తడిని, బంగారుని, ఈ విలువైన లోహాలన్నీ తీసుకొచ్చి యెహోవా మందిరంలోకి తీసుకునండి, యెహోవా ధనాగారంలో వేయండి అని దేవుడు చెప్పాడు. ఎందుకని? ఆ శపితమైన దాన్ని మీరు తగలకూడదు, శపితమైన దాన్ని తగలకూడదనే ఆలోచన మీకు ఉండాలి. అది బంగారైనా సరే దేవుడు శపించాడు అంటే దాన్ని మనం తగలకూడదు అనే ఆలోచన మీకు రావాలి అని ఎరుక విషయంలో చెప్తే దాన్ని చూపించంటున్నాడు. మీ ఇళ్ళలో ఉన్నటువంటి వెండిని, బంగారుని, ఇత్తడిని, విలువైన వస్తువుల్ని మందిరాన్ని తీసుకుని వస్తే అప్పుడు మీకు ఆశీర్వాదం అంటున్నాడు. దీనికి దానికి ఏమైనా సంబంధమా? దీన్ని ఒక హైందవుడు ప్రశ్నిస్తున్నాడు.
అక్కడ ఉన్న సందర్భం ఏంటి, నువ్వు మాట్లాడుతున్న దేనికని హైందవుడు ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించాల్సింది ఎవరు, కింద కూర్చున్నారు కదా. అక్కడ యెహోషువ గ్రంథంలో వెండిని బంగారుని నా ధనాగారంలో తీసుకుని రండి అని దేవుడు చెబితే అది చరిత్ర, అది ఆజ్ఞ కాదు. చరిత్రగా మిగిలిపోయింది అది, మనకు ఆజ్ఞ కాదు అది. ఆ రోజు వాళ్ళకు ఆజ్ఞ, అది చరిత్రగా మిగిలిపోయింది, మనకు ఆజ్ఞ కాదు అది. యేసుప్రభు ఎప్పుడని చెప్పాడు, వెండి బంగారం తీసుకున్నాడు నా దగ్గరికని. ఆజ్ఞ వేరే, చరిత్ర వేరే. అలా దాన్ని చూపించి నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మీరు ఆశీర్వదించబడాలంటే వెండిని బంగారాన్ని తీసుకురండి అని చెప్తున్నాడు. ఒక గ్రాము బంగారం ఎంత, ఒక గ్రాము బంగారం ఎన్ని వేలు వెలుగుతుంది. ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, ఏంటి అక్కడే వినబడింది అనుకుంటున్నారా? యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచానికి ఎంత బంగారు ఎంత వెండి. దీన్ని బయట వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఏంటి ఇంతగా దోచుకుంటున్నారని. ప్రశ్నించాల్సింది బయట వాళ్ళ, లోపల వాళ్ళ. లోపల వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనకు గౌరవం ఉంటుంది, మనం ప్రశ్నించుకుంటే గౌరవం ఉంటుంది, మనం ఖండించుకుంటే గౌరవం ఉంటుంది, మనం వేలెత్తి చూపించుకుని సరి చేసుకుంటే గౌరవం ఉంటుంది. పక్కనోడు వచ్చి వేలెత్తి చూపెడితే ప్రాణం పోయినా సంతోషమే. ప్రాణం పోవడం మేలు కదా దానికంటే. మన ఇంట్లో చెత్తని ఎవరు ఊడవాలి? మన ఇంట్లో చెత్తను మనం ఊడ్చుకుంటే మనం బ్రతుకున్నామని అర్థం. మన ఇంట్లో చెత్తని పక్కింటోడు చూడుస్తున్నా అంటే మనం పోయామని, చచ్చిపోయామని. అవునా? మన ఇంట్లో చెత్తను మనం ఊడ్చుకుంటే బ్రతికున్నారు. వాళ్ళు శుభ్రం చేసు, ఇల్లు నా చెత్త పడదు, పడుతుంది కదా. చెత్త పడినటువంటి ఇల్లు ప్రపంచంలో ఉందా? ఎంత అద్దాల మీద కట్టినా సరే అద్దాలు కూడా క్లీన్ చేయాలా? అద్దాల మీద కడితే ఇంకా మెయింటెనెన్స్ ఎక్కువ, అద్దాలు కూడా క్లీన్ చేయాలా? ఏ భవనం కట్టినా చెత్త పడుతుంది. ఈ క్రైస్తవ్యం కూడా చెత్త పడుతుంది. ఈ కపాలం చర్చి లాంటివి వచ్చి ఎవరు తుడవాలి? మనమే తుడుచుకోవాలి. మన ఇంటిని మనం శుభ్రపరచుకున్నప్పుడు మనకు గౌరవం ఉంటుంది. దారిన పోయే ఏ ఒక్కడు కూడా మనం ఇంటిని శుభ్రపరచుకుంటుంటే చూడు చూడు చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో చెత్త ఉంది అని ఎవడు అండవు. చూడమే, రోజుకి 3 సార్లు ఊడుస్తుంది, 4 సార్లు ఊడుస్తుందని ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. ఎంత ఊడ్చుకుంటే అంత గౌరవం వస్తుంది. కానీ ఈరోజు ఏంటి తెలుసా, మనల్ని మనమే అనుకోవచ్చా? మరి మన ఇంటిని మనమే తోసుకోవచ్చా, ఊడ్చుకోవచ్చా? మనల్ని మనమే అనుకోవచ్చా అంటే మన ఇంటిని మనమే ఊడ్చుకోవచ్చా? ఊడ్చాలి. ఒకసారి మా పెద్దమ్మ మీద పక్కింటోళ్ళు కేసు పెట్టారు, మా పెద్దమ్మ మీద. ఏమని కేసు పెట్టారు, ఆవిడ ఇంట్లో నీళ్లు మా ఇంటి మీదుగా వస్తున్నాయని. ఏది సన్నగా అలా నీళ్లు పోతే అంటే ఎప్పటి నుంచో లోపల ఉంది మా పెద్దమ్మ మీద. దీని మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన పోలీస్ జీపులు వచ్చారు. పోలీసులు ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, కూర్చున్నారు, ఏంటి సమస్య అంటే మొత్తం అంతా వివరించారు. ఇక అక్కడ మాట్లాడి ఇటువైపు మా పెద్దమ్మ ఇంట్లోకి వచ్చారు. వచ్చేటప్పుడు మా పెద్దమ్మ ఏం చేస్తుంది, అప్పుడే స్నానం చేసి ప్రార్థన చేసుకుంటుంది. ఒక ట్రంక్ పెట్టుండే, ఆ ట్రంక్ పెట్టు మీద మోకరించి ప్రార్థన చేసుకుంటుంది ఆమె అటువైపు మల్లుకొని. ఇలా తొంగి చూశాడు ఇంట్లో, ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఇక ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ చేయరు కదా, మరలా అలా వెనక్కి వచ్చి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి కేసు పెట్టిన ఆవిడ ఇంట్లో సిగ్గుందా కొంచెం ఎన్నికా ఆవిడ మీద కేసు పెట్టడానికి అన్నాడు. ఏమైంది సార్ అంటే, ఆవిడ ఇంట్లోకి వెళ్ళి చూస్తే పాలు పోసి పాలు ఎత్తుకునేటట్టుగా ఉంది, అద్దం ఉన్నట్టు ఉంది ఇల్లు. మీలు చూస్తే పందులు దొడ్డున్నట్టుంది. సిగ్గు లేదా మీరు వెళ్ళి ఆమె మీద కేసు పెట్టడానికి? అంతే, ఈవిడ తెలియదు, పోలీసులు వచ్చింది తెలియదు, పోయింది తెలియదు, ఎందుకంటే ప్రార్థనలో ఉంది. అలా చూశాడు, వెళ్ళి వాళ్ళని అన్నాడు, అలా జీవేసుకు వెళ్ళిపోయారు. ఈవిడికి తెలియదు, ఈవిడికి చెవుడు అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు చెప్తున్నారు ఇలా జరిగిందని. ఈవిడ నమ్మట్లే, ఏ ఊరుకో ఎప్పుడు వచ్చాడు పోలీసులు, వస్తే నాతో మాట్లాడాలి కదా. ఈవిడ లేదు, పోలీసులు వచ్చారు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, ఇలా జరిగింది ఇలా జరుగుతుందంటే నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు చెప్పండి, ఎలా ఎందుకు వెళ్ళాడు పోలీసు? ఇంటిని చూసి ఇంత శుభ్రంగా పెట్టుకున్న ఆవిడ మీద పందులు దొడ్డున్నట్టుంది, మీరు కేసు పెట్టడం వెంటనే వెళ్ళిపోయాడు. ఇంటిని శుభ్రపరచుకుంటే గౌరవం. మా పెద్దమ్మ రోజుకి ఎన్నిసార్లు క్లీన్ చేస్తుందో, ఆవిడకి అదే పనిక. ఒక చిన్న ఏదైనా ధూళి పడితే ఒప్పుకోదు, మరలా ఊడవలసిందే, తోయాల్సిందే, అంత జాగ్రత్త పెట్టుకుంటుంది. మనల్ని మనమే విమర్శించుకోవచ్చా అంటే మన ఇంటిని మనం ఊడ్చుకోవచ్చా, ప్రశ్న తిరిగి. ఒకవేళ దానికి ఎస్ అంటే కనుక దీనికి డబుల్ ఎస్ చెప్తాను నేను. మన ఇంటిని మనమే ఊడ్చుకోవాలన్నది ఎస్ అయితే కనుక సమాధానం. నేను డబుల్ ఎస్, మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇప్పుడు బయట నుంచి ఒకడు వచ్చాడు,
యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏంటి, నీవు వెండి బంగారం తీసుకురమ్మని చెప్తున్న సందర్భం ఏంటి, అడుక్కు తినేవాడా అని మాట్లాడుతున్నాడు, వాడు అని మాట్లాడుతున్నాడు. చూశాను సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడాలి, వీని తప్పందామా? అది వీడికంటే ముందు వీళ్ళు అడుగుంటే ఎంత బాగుండేది, చప్పట్లు కొట్టిండు వాళ్ళని, అబ్బా ఏమి స్పృహ వచ్చింది క్రైస్తవ్యానికి అని. కానీ అందరూ అలా మౌనంగా చూస్తున్నారు. ఎవడో వచ్చి వాడు బైబుల్ మనకు వివరిస్తూ ఉంటే సిగ్గు లేకుండా చూసుకుంటున్నాం మనం. ఇప్పటికైనా ఎవరైనా స్పందిస్తారా? స్పందిస్తున్నారు. ఎవరి మీద తెలుసా? వీడి మీద. మా బైబుల్తో నీకేం పని అని ఎంత సిగ్గు అనిపించిందంటే, ఏంట్రా ఇన్ని లక్షల మంది వెండి బంగారాన్ని తీసుకుని రండి అని దేవుడు చెప్తున్నాడని యెషయా యెహోషువ గ్రంథాన్ని చూపెడితే అక్కడున్న సందర్భం ఏంటి, నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని అనకుండా అందరూ అలా వింటూ ఉంటే బయట వచ్చే రోజు బైబుల్ని వేలెత్తి చూపెడుతున్నాడు. అల్పులేమి గనులేమి అందరూ వంచకులు, అందరూ దోచుకుని వారు. యిర్మీయా కాలంలో ఈరోజు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద పాస్టర్లు పిలువబడుతున్న వాళ్ళు కానీ చిన్న చిన్న పాస్టర్లు కానీ ఎలా తయారైపోయారు, అందరూ వంచకులు దోచుకుని వారు. డబ్బు ప్రస్తావన లేకుండా ప్రసంగం లేదు, ఎక్కువ మాట్లాడితే ప్రసంగం చేసేదే డబ్బు కోసం. ఎన్నిసార్లు కానుక గురించి చెప్తారు తెలుసా, సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎన్నిసార్లు కానుక గురించి ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. మీరు ఎప్పుడైనా సర్కస్ చూసారా? సర్కస్ చూసారా? సర్కస్లు ఏం చేస్తారు తెలుసా, ముందు ఆ విన్యాసాలన్నీ ప్రదర్శిస్తారు. ప్రదర్శించిన తరువాత అప్పుడు ఒక బొచ్చిచ్చి ఇప్పుడు వీళ్ళు గుంపులకు అంటారు. ప్రదర్శించుకుని అడగరాళ్ళు. సర్కస్కి మనోళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచే బొచ్చిచ్చేస్తారు. సర్కస్లో ముందు ఆసనాలన్నీ ఆ విన్యాసాలన్నీ చేసిన తర్వాత అలా ఉంచి ఇలా ఉంచి అలా గెంతి ఇలా గెంతి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అయ్యా 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఇవ్వండి అని అప్పుడు అలా తిరుగుతారు. అక్కడ కూడా బలవంతం ఉంటుందా? ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే లేదు, బలవంతం ఉండదు. కానీ ఇక్కడ ఎత్తడం ఎత్తడమే దశం భాగం అంతే. ప్రసంగమంత దశం భాగం, ప్రసంగమంత కానుక. ఎన్ని రకాల కానుకలు వచ్చాయి, కృతజ్ఞత కానుకంట, ప్రథమ ఫలాలు కానుకంట, ప్రేమ కానుకంట, వృద్ధులకి కానుకంట, అనాథలు కానుకంట, ఏ దాని మీద రాస్తారు అన్ని. అల్పులేమి గనులేమి అందరూ వంచకులు దోచుకునేవారు. వాళ్ళు ఎలా దోచుకుంటున్నారంటే, సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పై పైన బాగు చేయుదురు. సమస్య ఏంటి చెప్పకుండా, ఏది సమస్య కాదో దానికోసం ప్రార్థనలన్నీ. కొబ్బరి నూనె అమ్ముకుంటున్నటువంటి వైనము, కర్చీఫులు అమ్ముకున్న వైనము, ప్రార్థన చేపలు ఏంటేంటో అమ్ముకుంటున్నారు స్వస్థతల పేరిట. అయితే దేవుడు యిర్మీయాని ఏమని నియమించాడు అంటే, నీవు నా జనుల మార్గమును తెలుసుకుని పరీక్షించునట్లు. యిర్మీయాను సంపాదించుకోవడానికి కాదు దేవుడు పంపించింది, అందరికీ సమాధానం సమాధానం చెప్పడానికి కాదు యిర్మీయాను పంపించింది, నా జనుల మార్గాన్ని చూసి పరీక్షించడానికి. యెరూషలేం ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో వారిని పరీక్షించడానికి. పరీక్షించడం అంటే అర్థం ఏంటి, బయటికి వెళ్ళి ఏం చెప్తారు, నా గురించే చెప్పాడు వాక్యం అంతా అనేటట్టు ఉంటుంది వాక్యం. నా గురించి ఎవరో చెప్పారు లేకపోతే ఇంత కరెక్ట్గా ఎలా చెప్తాడు, అందరూ దొంగలమే కదా, అందరూ పాపం చేసేవాళ్ళం కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది, పాపం చేద్దని. పాపం చేద్దని చెప్తే అందరికీ తగులుతుంది. గట్టిగా వాక్యం చెప్తే చర్చికి ఎవరైనా వస్తారా? రారు. ఒక్క దీవెన ఒక్క ఆశీర్వాదం లేకుండా వాక్యం చెప్తే ఎవరైనా వింటాడా? ఎవరు వినరు. సమాధానం లేదు కాబట్టి ఏం చెప్పాలి, సమాధానం లేదని చెప్పాలి. ఎందుకు సమాధానం లేదు, నీ తల్లి చేస్తున్న విగ్రహారాధన వ్యభిచారాన్ని బట్టి చూస్తే ఎక్కడ సమాధానం ఉంది యెహో అని అడుగుతాడు. ఎక్కడ సమాధానం ఉంది అని అడుగుతాడు యెహో. నీ తల్లి చిల్లంగితనము, నీ తల్లి విగ్రహారాధన, నీ తల్లి వ్యభిచారం దేశమంతా నింపబడి ఉంటే ఇంకెక్కడ సమాధానం అంటాడు యెహో. ఈరోజు కార్పొరేట్ పాస్టర్లు కార్పొరేట్ సంఘాలు వచ్చి చిల్లంగితనము, వ్యభిచారము, విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఏంటి, వ్యక్తుల్ని ఆరాధించడం, అయ్యగారులకి భజన చేయడం తప్ప వాక్యాన్ని గౌరవించేది ఎక్కడ. కానీ యిర్మీయా పరిచర్య ఏంటంటే, నా జనుల మార్గాన్ని తెలుసుకుని పరీక్షించేదానికి నేను నియమించాను. ఏమంటున్నాడు చూడండి,
నీవు నా జనుల మార్గమును తెలుసుకుని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్య చూచు అని గాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను. ఎలా నియమించానంటే యిర్మీయా దేవుడు నిన్ను వారికి వన్య చూచేవాడిగా, వన్య చూడటం అంటే వారిని నీకు లోహపుతుంటగా. ఎప్పుడైనా కొలువు దగ్గరికి వెళ్ళండి, ఆ లోహపుతుంటనే కొలువులో పెడతాడు, బాగా వేడి చేస్తాడు, ఎర్రగా అవుతుంది అది. అలా పట్టకారు పట్టుకొని దాని ఇలా బయటికి తీసి ఆ ఉక్కు మీద, ఆ తుండు లాంటి ఉక్కు ఉంటుంది కదా, దాని మీద పెడతాడు. దాని మీద పెట్టిన తర్వాత ఒకడు సమ్మిడితో కొడుతూ ఉంటాడు. సమ్మిడితో ఎలా కొడుతుంటే వీడు ఇటు తిప్పుతుంటాడు, ఇటు తిప్పుతుంటాడు, ఇలా పెడుతుంటాడు, ఇలా సమ్మిడి దెబ్బ మాత్రం అలాగే పడుతుంటుంది. ఎక్కడ సమ్మిడి దెబ్బ పడాలో ఈ వ్యక్తి పట్టకారుతో ఒకరోసారి అంటాడు, కాస్త ఆగా అంటాడు. ఆగిన తర్వాత ఇలా చూస్తాడు, అంటే నేను కావాలనుకున్న రూపం వస్తుందా లేదా, వన్ని చూడటం అంటే అదే, ఇలా చూస్తాడు, మరలా ఇటువైపు పెడతాడు, ఎక్కడ సమ్మిడి దెబ్బ పడాలనో, మరలా నిప్పుల్లో పెడతాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ సమ్మిడి దెబ్బలు, మరలా చూస్తాడు, మరలా నిప్పుల్లో పెడతాడు. కంసాలికి కావలసిన ఆకృతి రూపం వచ్చేంత వరకు దాన్ని వన్ని చూస్తాడు. ఎన్ని సమ్మిడి దెబ్బలు పడతాయో, ఎంత కొలిమిలో కాలుతుందో ఆ లోహపుతుంట, అంత లోహపుతుంట 70 రూపాయలు 80 రూపాయలు అంతే కేజీ, ఇంత నమ్ముతారు. దానికి సమ్మిడి దెబ్బలు పడి అగ్నిలో కాలి దాన్ని వన్ని చూసి చివరికి వచ్చేప్పటికి ఒక ఆకృతి వచ్చింది అనుకో, 1000 రూపాయలు 1000 రూపాయలు పడుకుతుంది అది. ఎందుకంటే దాని ఆకృతి వన్ని చూశాడు. దేవుడు అంటున్నాడు, నీవు నా జనుల మార్గం తెలుసుకుని పరీక్షించినట్లు, ఎలా పరీక్షించాలి, నిన్ను వారికి వన్ని చూచు అని గాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను. సంఘం అంటే లోహపుతుంట, లోహపుతుంటకి రూపం ఉండదు, లోహపుతుంటకి విలువ ఉండదు, లోహపుతుంటకి ఒక నిర్దిష్టమైన పని ఉండదు. ఏం చేస్తారు దాంతో, ముద్దగా ఉంది, ఒక ముక్కగా ఉంది, ఏంటి దానివల్ల వచ్చిన ఉపయోగం? ప్రతి ఆదివారం కాపురం ఏం చేయాలంటే వన్ని చూడాలి, ఎవరిని ఎలా కొట్టాలి, ఎవరికి ఏ సమ్మిడి దెబ్బ పడాలి, ఎన్నిసార్లు పడాలి, ఎంత కరగబెట్టాలి, ఎంత వేడి చేయాలి, అలా వన్ని చూసి ఒక రూపాన్ని తీసుకుని రావాలి సంఘానికి. అందుకు నియమించాడు యిర్మీయాని మొత్తం యూదా దేశం అంతటికి ప్రవక్తగా, ఇశ్రాయేలుకు ప్రవక్తగా, దేశాలకు ప్రవక్తగా, ప్రతి దేశానికి ఆయన వన్ని చూడాలి. ఓ మోయాబు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా, ఓ తూరు సీదోను ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా, ఐగుప్తు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా, వన్ని చూడాలి. వన్ని చూడటం అంటే తప్పులెంచడం. వన్ని చూడటం అంటే ఏంటి? వన్ని చూడటం అంటే తప్పులెంచడం. తప్పులెంచేదాన్ని వన్ని చూడటం అంటారు. ఇలా చూస్తాడు, ఇలా ఎందుకు చూస్తాడు, వంకరు ఉందేమో అని. అప్పుడు సమ్మిడి దెబ్బ కొట్టే వ్యక్తి, ఏంటి ప్రతిసారి వంకరు చూస్తావేంటి, అన్ని నెగిటివేనా, పాజిటివ్గా ఆలోచించవా అని అంటే ఎలా ఉంటుంది? ఇది తిన్నగా అంటే ఎన్నిసార్లు చూస్తే మాత్రం ఏం జరుగుతుంది? ఇది తిన్నగుంది అనుకో, 100 సార్లు చూసామనుకో, ఎక్కడైనా కనపడుతుందా వంకర కనపడుతుందా? కనపడదు. ఇది తిన్నగా లేనప్పుడు చూడకపోయినా కనపడుతుంది. నిన్న షోరూమ్కి తీసుకెళ్ళాను కారుని. నేనేమనుకున్నాను, ఏదో చిన్న రిపేర్ అనుకున్నా. ఆడ అన్నాడు, సార్ మొత్తం బెండ్ అయిపోయేసరి కింద అన్నాడు. నేను కిందకి వెళ్ళి తొంగి చూసి చిన్నదే కదా అన్న అంటే, సార్ తప్పు అని విరిగిపోయింది అనుకో, ఏం చేస్తారన్నాడు. విరుగుతుంది అంటే విరుగుతుంది. ఇప్పుడు చిన్నగా ఉంది సార్, అది రన్నింగ్ మీద ఎక్కువ అవుతుంది, విరిగిపోతుంది సార్. సరే ఈసారి వస్తా సార్, మీ ఇష్టం నేను చెబుతున్నాను. మధ్యలో ఏమైనా జరిగితే మా సంబంధం లేదు, నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. ఇంతే ఎంత వంగింది, దానికి వేలల్లో ఖర్చు. వంకర వంకరే, వంకర ఉండకూడదు. తను తీసుకోవాలా? ఇప్పుడు నేను ఆ వ్యక్తిని, ఆ మెకానిక్ని, అన్ని తప్పులు చూస్తుంటా నా కారులో, నువ్వు నా కారు అంటే నీకు నచ్చట్లేదు అని అంటే ఏమైనా బాగుంటుందా? నేను ఆ షెడ్కు తీసుకుని వెళ్ళింది ఏంటంటే తప్పులు చూడు అని, లోపాలు చెప్పు అని. మన వెహికల్ని ఎందుకు తీసుకుని వెళ్తాం? తప్పులు చూడు, లోపాలు చూడు, ఎక్కడ ఇబ్బందిగా ఉందో చూడు. చూసిన తర్వాత ఎదురు డబ్బిచ్చి ఆ వంకరల్ని తీసుకొని అప్పుడు ఇంటికి వస్తాం. మన ప్రాణానికి భద్రత ఉంటుంది. అన్ని వంకరలు పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం? స్కానింగ్ ఎందుకు తీసుకుంటాం? లోపలేముందో చూడండి, తేడా ఉంది నాకు, లోపలేముందో చూడండి, లోపాలు జబ్బులు చెప్పండి అని.
అక్కడికి వెళ్ళి ఏంటో ఈ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి అది అంట అది బాగాలేదంటాడు ఇది బాగాలేదంటాడు అని అనకూడదు. డాక్టర్ చెప్పేదే రోగాలు ఉన్నాయని, అది ఎందుకు చెప్పాడు సరి చేసుకోవడానికి. నిన్ను వన్నీ చూసేవాడిగా అంటే అర్థం ఏంటంటే చూడు, పదే పదే చూడు, ఎక్కడ వంకరపోయిందో చూడు, ఎక్కడ లావుగా వచ్చిందో ఎక్కడ సన్నగా వచ్చిందో అంతా సరిచేసి ఒక ఆకృతిలోకి రావాలా. ఏమంటారు తెలుసా, ఎప్పుడు విమర్శిస్తాడండి, ఎప్పుడు తప్పు పడతాడండి. తప్పు ఉంటే కదా తప్పు పట్టేది, తప్పు లేనప్పుడు ఎన్నిసార్లు చూస్తే మొత్తం తప్పే ఉంటుంది. తప్పు పడుతున్నాడంటే తప్పు ఉందని అర్థం. తప్పు పడుతున్నాడంటే అర్థం ఏమని, తప్పు ఉందని అర్థం. మొన్న ఇక్కడ చెరువు నిండింది, చెరువు నిండింది, నిండి ఎండిపోతుంది సగానికి వచ్చింది. నేను అడిగాను ఎందుకు చేపలు పట్టట్లేదు అంటే చేపలు లేవు లోపల. ఎందుకు లేవు, ఏదో ఒక రాత్రి వర్షం కురిసింది చుట్టుపక్కల నీళ్ళు వచ్చి నిండే చేపలు వస్తాయి దానికి. అది ఒక సంవత్సరం పాటైన ఉంటే లోపల గుడ్డు పొదిగి అప్పుడు పిల్లగా ఏర్పడి చేపలు వస్తాయి. వల వేస్తున్నారంటే చేపలు ఉన్నాయని, వల వేయట్లేదంటే చేపలు లేవని. తప్పు పడుతున్నాడంటే అర్థం తప్పు ఉందని. తప్పు లేనప్పుడు తప్పు పట్టడానికి హేతు ఏముంది. సరే వెండి బంగారాలు తీసుకుని రండి దేవాలయానికి, అప్పుడు దేవుడు దీవిస్తాడు. దేవుడు చెందవలసింది దేవుడు చెందినప్పుడే ఆశీర్వాదం అని ఆకాను సందర్భాన్ని తీసుకున్నాడు. ఆకానంట శపితమైందని తగిలే అంట, అది చరిత్ర. అలా వెండి బంగారాలు ఇంట్లో ఉంచుకుంటే ఆకానులాగా శాపగ్రస్తులు అవుతారు అని చెప్తున్నాడు. అది విని అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇంకొకటి వచ్చారు బయట నుంచి, చూసారా అని క్రైస్తవుని ఎవరు పిలుస్తున్నాడు తెలుసా, క్రైస్తవ మాఫియా అని పిలుస్తున్నాడు. క్రైస్తవ మాఫియా అంటున్నాడు. క్రైస్తవే మాఫియానా, పాపాలను మాఫీ చేసేది క్రైస్తవ్యం. కానీ క్రైస్తవ మాఫియా అంటున్నాడు. ఇప్పుడు ఎవరెవరు తగులుతుంది ఈ మాట, వెండి బంగారాలు అడిగిన దరిద్రుడికి తగలదు ఇది, అవునా. వెండి బంగారాలు తీసుకుని రండి వాక్యాన్ని వక్రీకరించిన ఆ దరిద్రుడికి తగలదు ఇది. ఎవరు తగులుతుంది, నాకు తగిలింది. లేదా నాలాగ ఎవరైతే నికాల్స్గా సేవ చేస్తారో వాళ్ళందరూ తగులుతుంది. క్రైస్తవ మాఫియా అంటే క్రైస్తవులందరికీ తగులుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని అందామా వెళ్ళి తప్పని, ఎందుకంటావు ఆ క్రైస్తవైన మాఫియాని, ఈ వ్యక్తిని అందామా ఎవరిని అన్నారు అనాల్సి ఉంది. ఈ దౌర్భాగ్యం నీ కపాలం చర్చి కట్టిన దౌర్భాగ్యం నన్ను ఎవరే పూర్వం పోక, నువ్వు చేసిన దానికి మొత్తం క్రైస్తవైన మాఫియా అంటున్నాడు వీడు. వాస్తవానికి ఈ అన్నవాడు కూడా మాఫియానే, హైందవులు దోచుకుంటాడు వీడు. ఈ కపాలం కుమారు ఉన్నాడు కదా, వీడు దోచుకుంటున్నాడని చెప్పి చివరిలో మరలా వీడేశాడు బోర్డు ఏమని, గూగుల్ పే ఫోన్ పే అకౌంట్ నెంబర్ వీడేశాడు. టు సపోర్ట్ అవర్ ధర్మ అని వీడేశాడు మరలా అకౌంట్ నెంబరు. ఇది వీళ్ళకి కనపడదు, ఈ హైందవులు కనపడదు, వీడు ఒక మాఫియా అని. ఈ వెండి బంగారాలు తీసుకురమ్మన్న ఈ దరిద్రుడి గురించి అక్కడ కూర్చున్న గొర్రెలకు తెలియదు. బాధ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే బాధ, క్రైస్తవ్యాన్ని అంతటిని మాఫియా అనిపిస్తూ ఉంటే ఎవరికి చేమ కొట్టినట్లేదు. పైగా ఏమంటారు తెలిసి ఇప్పుడు మనల్ని ఈ వీడియో బయటకు వెళ్తుంది కదా, జాన్ పాల్కి ఏం పని ఉండదు. ఏం పని ఉంటుందంట, అందరిని విమర్శించడం, అందరినీ తప్పు పట్టడం. తప్పు ఉంటే పట్టుకుంటాం, తప్పు లేకపోతే పట్టుకునే దానికి ఏముంటుంది, అప్పట్లో యాడ్ వచ్చేది. దాచుకోవడానికి ఏమీ లేనప్పుడు చూపించేదానికి చాలా ఉంటుందని హెడ్ అండ్ షోల్డర్ వచ్చేది, యాడ్ వచ్చేది. లోపల డాండ్రఫ్ ఉందనుకో దాచిపెట్టుకోవాలి, ఎలా ఎలా దాచిపెట్టుకోవాలి. లోపల డాండ్రఫ్ లేదనుకో, చుండ్రు లేదనుకో, అందరూ చూపించవచ్చు కెమెరాలో. అలా తప్పు ఉంటే తప్పు పడతాం, తప్పు లేకపోతే. ఇప్పుడు చెప్పు, యెహోషువా గ్రంథంలో ఉన్నటువంటి వెండి బంగారాలు నా ధనాగారంలో తీసుకుండండి అనేదాన్ని నేను చూపించి వలవండిక, ముక్కుల్లో ముక్కు పడకలు కమ్మలన్నీ వలవండింటే ఒలుస్తారేంటి, మీరు వలవరా, మీరు వలవరు. ఎందుకని, అలవాటు పడ్డారు నా వాక్యానికి, అలవాటు పడి అన్న సందర్భం వేరే అని అంటారు. కానీ అక్కడున్న గొర్రెలు పాపం వాక్యం తెలియదు, కథలకు అలవాటు పడ్డారు. దేనికి, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు, కట్టు కథలకి అలవాటు పడ్డారు. కథలు కథలు కథలు, పాపం లోపలేముందో తెలియదు. అందుకని సమయం సందర్భం లేకుండా వలవండి ఒలిచేస్తారు, టపిటపిటపై ఒలిచేస్తారు, తెలీదు. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని రాయబడింది సామెతల గ్రంథంలో. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. నాకు చదివే రాదు, బస్టాండ్కి వెళ్ళాను, అయ్యా ఏ ఊరు వెళ్తుందంటే హైదరాబాద్ అని అనుకో, పుట్టుకొని ఎక్కడమే, అది బెంగళూరుకి వెళ్ళినా సరే దానికి కూర్చోవడం. ఎందుకని, నాకు నాలుగు ముక్కులు వస్తే చదువుకుంటాను, రావే, ఎవడేం చెప్పినా వినాల్సిందే. అక్కడికి మరలా బస్టాండ్కి రావాలి.
నాలుగు ముక్కలు నేర్చుకుంటే అది ఏంటో మనకి తెలుస్తుంది. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఈరోజు పెద్ద పెద్ద చర్చిలో కూర్చున్న గొర్రెలందరూ కథలు వినడానికి అలవాటు పడి క్రైస్తవ్యాన్ని మాఫియా అనిపించే దగ్గర తీసుకొచ్చారు వీళ్ళందరూ కలిసి. విమర్శ కాదు ఇది, బాధ, వేదన. యిర్మీయా పరిచర్య, నా జనుల ప్రవర్తనని నీవు తెలుసుకొని పరీక్షించున్నట్లుగా నిన్ను వన్ని చూచేవాడిగా వారిని లోహపుతుంటగా నియమించాను నాటి దేవుడు. వన్ని చూడటం అంటే తప్పులు ఎంచడం, వన్ని చూడటం అంటే లోపాలను చూడటం, వన్ని చూడటం అంటే ఎక్కడ తేడా జరుగుతుందో చూడటం, వన్ని చూడటం అంటే తాను ఏ ఆకృతి కావాలనుకున్నాడో ఆకృతికి ఏది లోపమో దాన్ని వేదిక మరి పట్టుకోవడం. నాకు ఒక లోహపు తుంటనిచ్చి ఒక మత్స్యకత్తిగా చేయమంటే చేయగలను నేను? ఇన్ని మాట్లాడుతున్నాను కదా. నాకు ఒక లోహపు తుంటని ఇవ్వండి, కొలిమిని చూపించండి, నేను మీరు సబ్మిట్ తీసుకుని కొడతా అని చెప్పండి, నేను మత్స్యకత్తిని చేస్తానేమో చూద్దాం. అది మత్స్యకత్తి కాదు, ఇంకేదో అవుతుంది తెలీదు. ఎక్కడ ఎంత లావు రావాలనో, ఎంత సన్నంగా రావాలనో, ఎక్కడ వంగాలనో, ఎక్కడ కొడితే ఎలా వంగుతుందో నాకేం తెలుసు. అందుకనే వారిని కంసాలి వాండ్రు అంటారు. ఆ రోజు శత్రు రాజ్యాలు కంసాలి వారిని ఎందుకు తీసుకుని వెళ్ళాడు? బబులోను రాజు కానీ అటు ఫిలిస్తీన్లు కానీ ఇస్రాయల్ దేశంలో లేకుండా పోతే పోయారు కంసాలి వాళ్ళు. మేము చేసుకుంటామని వీళ్ళు అనొచ్చు కదా, అందరికి అబ్బదు అది, అందరికి చేత కదా అది. కాబట్టి కంసాలి వారిని తీసుకుని వెళ్ళాడు బబులోను రాజు, మరలా కత్తులు చేయకుండా, ఈటలు చేయకుండా, బల్లెలు చేయకుండా, డౌలు చేయకుండా. అది వారి నిపుణత, వారి చాకచక్యం, వారి నైపుణ్యం. అది యిర్మీయాను దేవుడు వన్య చూచేవాడిగా ఎందుకు నిర్మించాడంటే జాతిని, దేశాన్ని వన్య చూచేవాడిగా. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు తెలుసా? రాజు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. రాజు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. యాజకుల్ని, ప్రవక్తల్ని, మొత్తం అందరినీ. ఏం చేస్తున్నారు మీరు అసలు? ఆ దేవాలయానికి వెళ్ళి అంటాడు ఆయన, ఇక్కడే చూడండి, 7వ అధ్యాయం 3 వచనం చూడండి, 4వ వచనం 7వ అధ్యాయం 4వ వచనం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకునకండి. ఎక్కడికి వెళ్ళాడు ఈ మాటలు పట్టుకొని? యెహోవా ఆలయానికి వెళ్ళి యెహోవా ఆలయం అని దీన్ని అంటున్నాడు కదా, ఇది మోసం అంటున్నాడు. తప్పు పట్టచ్చా దేవాలయాన్ని? తప్పు పట్టచ్చా దేవాలయం ఆరాధనని? తప్పు పట్టచ్చా దేవాలయం జరుగుతున్న ఆరాధన పద్ధతుల్ని, యాజకుల్ని? పట్టాలి. ఎందుకు పట్టాలి? అందరి చేతుల్లో బైబిల్ ఎందుకుందంటే దీని కుడికి ఎడమకు వెళ్ళకూడదు అని. నాకు ఇష్టం వచ్చాడు నేను సేవ చేస్తాను, నీకు ఇష్టం వచ్చాడు నువ్వు సేవ చేస్తావు. ఏ అత్తగారి ఇదేమైనా చెప్పు. నేను చర్చి కట్టుకున్నాను, నా ఇష్టం అంటే కుదరదు. ఒకవేళ నా ఇష్టం అని అనుకుంటే ఏం చేయాలంటే, ఈ కెమెరా ఆఫ్ చేసుకొని నాలుగు గోడల మధ్య మీకు చెప్పుంటే సరిపోతుంది. వీడు సావేది వీడు వస్తారు, వీళ్ళు సావేది వీళ్ళు వస్తారు, వీళ్ళు గొర్రెలైతే వీళ్ళే పోతారు, వీడు కషాయ అయితే వీడే పోతాడు. కానీ కెమెరా ఒకటి పెట్టి మొత్తం ప్రపంచానికి దరిద్రాన్ని, వెండి బంగారాలు తీసుకుని రండి, అవి మీ ఇంట్లో ఉంటే మీరు శాపగ్రస్తులు, మరి వీడింట్లో ఉంటే? వెండి బంగారాలు మీరు ఉంచుకున్నప్పుడు శాపగ్రస్తులు అన్నాడు, ఓకే. మరి నీ ఇంట్లో ఉంటే? చెప్పి కాదు తీసుకోవాల్సింది, దేవుడు చెప్పాలి వాళ్ళకి, దేవుడు ప్రేరేపించాలి వారిని. 18 బ్రాంచ్లు కట్టాడంట. ఇటు వైజాగ్ వెళ్ళిన ప్రతి, వైజాగ్ కానీ విజయవాడ వెళ్ళిన ప్రతిసారి రోడ్డుకి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద ఏదో పిక్నిక్ స్పాట్ లాగా ఉంటాయి, పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్ లెక్క ఉంటాయి ఈ కపాలం చర్చిలన్నీ. వాటన్నింటిలో భోజనం పెట్టడానికంట వీళ్ళ ఇంట్లో వెండి బంగారం తీసుకుని రావాలంట. మరి వాళ్ళ ఆ చర్చిలకు వస్తున్నటువంటి వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదా? మెయింటైన్ చేయడం కష్టం అంట. ఎందుకంటే మెయింటైన్ చేయడం కష్టం అయితే ఎవరు రావట్లేదా? అందరూ వస్తున్నారు. స్ట్రాటజీ ఏంటి తెలుసా? కనుక్కుంటాడు పలానా టౌన్లో ఎన్ని గొడవలు ఉన్నాయి, ఎక్కడుంటాయి తెలుసా ఈ కపాలం చర్చిలన్నీ? ఏ టౌన్లోనైతే గొడవలు ఎక్కువ ఉంటాయో ఆ టౌన్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఈ చర్చివాడు కొట్టుకుంటున్నారు. వీళ్ళకి ఇంకో చర్చి కావాలి, మూడో చర్చి కావాలి. వీడిక్కడే ఉండలేడు, వీడిక్కడికి రాలేడు, అందుకని పెడతాడు కపాలం చర్చి అని. ఇప్పుడు ఇక్కడికి వస్తారు. ఆ స్ట్రాటజీ మీద కట్టబడినప్పుడు పైకి ఎవరు వెళ్తారు? అక్కడికి అందరు ఉన్నవాళ్ళు పోతారు, ఉన్నవాళ్ళు పోతారు. ఉన్నవాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. అక్కడ వన్య చూడడం అంటే తప్పులు ఎతకడం.
ఎన్ని తప్పులు ఎదిగితే ఆకృతి అంత బాగొస్తుంది, అంత మన్నికుంటుంది, అంత ధర ఒలుగుతుంది. టౌన్లో ఒక షాప్ ఉంది, ఏది చెప్పుల షాప్ ఒకటి ఉంది. క్యామెల్ అని ఒక కంపెనీ ఉంది, షూ కంపెనీ ఒకటి, క్యామెల్ అని ఒకటి ఉంది. అందులో అన్ని లెదర్ తయారు చేస్తారు, లెదర్తో తయారు చేస్తారు, ఆ డెజర్ట్ క్యామెల్ అంటారు దాన్ని. షూ తయారు చేస్తారు కొన్ని వేల రూపాయలు, ఆ షూ కొనాలంటే కొన్ని వేల రూపాయలు. కానీ ఇక్కడ ఎంత దొరుకుతాయి తెలుసా? 200-300 దొరుకుతుంది మన టౌన్లో. అదే ప్రోడక్ట్ కొన్ని వేల రూపాయలు బయట, 7,000, 8,000, 9,000, ఏది షూ. అదే ఇక్కడ మన టౌన్లో ఎంత దొరుకుతుంది అంటే 200, 300, 400, మహా అంటే 500 అంతే. ఎలా సాధ్యమైందంటే ఆ కంపెనీలో తయారు చేసినప్పుడు అంట దాన్ని స్కానింగ్కి పంపిస్తారు, మెషిన్లు స్కాన్ చేస్తాయి. అలా స్కాన్ చేసినప్పుడు చిన్న తేడా వచ్చినా సరే రిజెక్ట్ చేసేస్తుంది ఆ మెషిన్. ఒక చిన్న కుట్టు పక్కకి వెళ్ళింది అనుకో, రిజెక్ట్ చేస్తుంది ఆ మెషిన్. అప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంది, ఎన్నిసార్లు పెట్టినా లోపలికి వెళ్తుంది, తీసే అంటుంది ఆ మెషిన్. అలా రిజెక్ట్ అయిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాడు ఈ వ్యక్తి. మనం ఎంత చూసినా కనపడుతుంది, చాలా బాగుంది అనుకుంటాం, కనపడుతుంది, అది మెషిన్కి కనపడుతుంది. ఆ చిన్న కుట్టు తేడా వచ్చిందని మనకు కనపడదు, దానికి కనపడింది. ఆ కుట్టు బాగుంటే 9,000 అమ్మాల్సి ఉంది, ఒక్క కుట్టు తప్పిపోతే ఇటువైపు వస్తే ఎంత పడింది? 250-300. నేను ఏమన్నా సరే వాడేం చేసుకుంటాడు వాటిని? ఆ స్కానింగ్ పని ఏంటంటే తప్పుని చూడడమే. చిచి, ఈ మెషిన్ వల్ల అన్ని తప్పులు బయటపడుతున్నాయి, దీన్ని బయటపడేద్దామా? ఆ మెషిన్ని లక్షలు పెట్టుకుంటారు, ఈ మెషిన్ని లక్షలు పెట్టుకుంటారు. ఎందుకు తెలుసా? తప్పులు చూపించమని. నిన్ను వన్నె చూసేవాడిగా ఎందుకు నియమించాను అంటే, దేశం దేవుడు కోరుకున్న ఆకృతులు రావాలంటే ప్రవక్త తప్పులు చూడాలి, వంకర్లు చూడాలి. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? అన్ని తప్పులు వెదుగుతాడు. తప్పులు వెదకమని చెప్పింది దేవుడు, తప్పులు వెదికేదానికే నియమించానని చెప్పింది యిర్మీయా దేవుడు. ప్రవక్తలందరూ చేసింది తప్పులు వెదకడమే. ఏలియా అహాబు దగ్గరికి వచ్చి, ఏం అహాబు బాగున్నావా అని అడిగాడా? నాశనం అయిపోతావు, నీ రక్తాన్ని కుక్కలు లాగుతాయని చెప్పాడు. ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు బయలుదేరి వచ్చాడు? ఎప్పుడైతే ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకున్నాడో అప్పుడు వచ్చింది కబురు, ఇప్పుడు బయలుదేరండి. ప్రవక్తలందరూ బయలుదేరింది ఎప్పుడో తెలుసా? దుర్మార్గంగా ప్రవర్తించేటప్పుడు. బేతెల్ నుంచి ఒక ప్రవక్త వచ్చాడు, ఎందుకు? యెరొబాము తప్పు చేస్తున్నాడని చెప్పడానికి. నీనేవే వెళ్ళాడు యోనా, దేనికి? తప్పు జరుగుతుందని చెప్పడానికి. ఈరోజు తప్పు జరుగుతుందని చెబితే నువ్వు విమర్శిస్తావు, నువ్వు తప్పు పడతావు. కాదు, వన్నీ చూడడం అంటే తప్పులు వెదకడం. తప్పులు లేనిది ఎక్కువ ధర ఒలుగుతుంది, తప్పులు ఉన్నది ధర తగ్గుతుంది. తప్పులు లేనిది ఎక్స్పోర్ట్ అవుతుంది, తప్పులు ఉన్నది లోకల్గా ఫుట్పాత్ మీద అమ్మబడుతుంది. ఏం కావాలి? అప్పుడప్పుడు మనం మామిడికాయలు కోస్తాం, కోసినప్పుడు ఏం చేస్తాం? గ్రేడింగ్ చేసే వాళ్ళు వస్తారు దాంతోపాటు, వాళ్ళకి సపరేట్ కూలీ. గ్రేడింగ్ అంటే అర్థం ఏమనుకుంటున్నారు? తప్పులు ఎదగడం. మూతొంకర ముక్కొంకర ఉందనుకో, పట్టను పడేస్తాడు. ఇంతలో కాయ అయినా సరే ఏం చేస్తాడు? ఎంత ఉంది కాయ? మన గద్ద మాడికాయ అంటాం కదా, ఎంత ఉంటుంది కాయ? అలా గీత గీస్తుంది అనుకో, అరే ఇంతలో కాయని చూసి చూసి ఎలా పడేయాలి అంటాడా? అలా విసిరేస్తాడు. ఎందుకని? వాడికి కావాల్సింది ఏంటి? నాణ్యత. ఎందుకనంటే అవి అమెరికాకి వెళ్ళాలి, ఎక్కడికెక్కడ వెళ్ళాలి, ఎక్స్పోర్ట్ కావాలి. ఈ వంకరకాయలు ఉంటాయి ఎక్కడ దొరుకుతాయి? మన ప్లాట్ఫామ్ మీద దొరుకుతాయి, కేజీ 40 దొరుకుతాయి. ఇదే కేజీ 100 పెట్టుకుంటారు అక్కడ. అన్ని పరీక్షలు లోబడాలి. వన్నీ చూడడం అంటే తప్పులు వెదకడం. దేవుడు అన్నాడు యిర్మీయాతో, యిర్మీయా నేను నిన్ను వన్నీ చూసేవాడిగా వారిని నీకు లోహపుతుంటగా చేశాను. కాబట్టి నీ పని ఏంటి? వాళ్ళు చెప్పినట్టు వినడం కాదు, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు చేసుకోవడం. లోహపుతుంట ఏం చెప్తుందో వన్నీ చూసేవాడు వినకూడదు. వన్నీ చూసేవాడు ఏమి కావాలనుకుంటున్నాడో లోహపుతుంట దానికి లోపడాలి. ఎందుకు ఇంతసేపు కాలుస్తున్నావు అని అనకూడదు, ఎందుకు ఇన్ని సమ్మిట దెబ్బలని అడగకూడదు, ఎందుకు ఇంతగా సాగకూడుతున్నావు అని అడగకూడదు. ఎందుకంటే లోహపుతుంటకి అధికారం లేదు, వన్నీ చూసేవాడి చిత్రం మొత్తం ఉంది. ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే తప్పులు వెదకండి, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు, నీతి ఎందు శిక్ష. ఖండించడం అంటే ఏమని అర్థం? తప్పు అని చెప్పడం.
ఖండించడం అంటే ఓకే పర్లేదండవా తప్పు అని చెప్పడం. ఇప్పుడు చూడండి 22:17 మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారయ్యరే, అందరును కొలివిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసమును అయ్యరే, వారు వెండి మస్టు వంటి వారయ్యరే. దేంతో పోలుస్తున్నాడు? ఇస్రాయేల్ వారిని, యెరూషలేము ప్రజల్ని మస్టుతో పోలుస్తున్నాడు. లోహంలో మస్టు ఉంది, ఆ మస్టు ఎలా బయటకు వస్తుంది? సబ్బు పెట్టి కడితే వస్తుందా? సబ్బుతోనో షాంపుతోనో కడితే మస్టు రాదు. ఏం చేయాలి మస్టుని? ఆ లోహాన్ని కొలిమిలో పెట్టాలి, మూసలో దాన్ని పెట్టాలి. చూడండి, నరపుత్రుడా ఇస్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారయ్యరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము అయ్యరి, వారు వెండి మస్టు వంటి వారయ్యరి. కావున ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, మీరందరూ మస్టు వంటి వారైతరి, నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యను పోగు చేసేదను. యెరూషలేము ఇప్పుడు ఏంటంట? కొలిమి. యెరూషలేము అనేది ఈ కొలిమిలోకి ఎవరు తీసుకొచ్చాడు? మస్టు లాంటి ప్రధానుల్ని, అధికారుల్ని, పెద్దల్ని, సామాన్యుల్ని, ప్రవక్తల్ని, యాజకులు అందరిని తీసుకొచ్చాడు. అంటే మొత్తం తగలు పెడతాడు ఇప్పుడు యెరూషలేము అంతటిని. యెరూషలేము మధ్యలో వీళ్ళు కూడా కాలిపోతారు, అది దాని అర్థం. మిమ్మల్ని యెరూషలేము మధ్య కంటే యెరూషలేము మొత్తం కాల్చేస్తాడు. అందులో ఈ లోపుతుంట లాంటి వాళ్ళు వచ్చారు, లోపుతుంట కాదు మస్టు లాంటి వాళ్ళు. చూడండి, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిములో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు, అగ్ని ఊది కరిగిస్తే ఒక లోహవుతుంటని అగ్నిలో వేసి కరిగించామనుకో, వెండి ఉంది, వెండిని బాగా కరిగిస్తే ఆ మూసలో పెట్టి కరిగిస్తే ఏమవుతుంది తెలుసా? ద్రవంగా మారుతుంది. ఘన రూపంలో ఉన్నటువంటి అది ద్రవ రూపంలో తెల్లగా మారుతుంది, నీళ్ళలాగా మారుతుంది. ఆ మారినప్పుడు పైకి వస్తుంది ఏది? మస్టు. మస్టు తేలిగ్గా ఉంటుంది, లోహం కంటే మస్టు తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైతే అది కరుగుతుందో దాంట్లో ఉన్న మస్టు అంతా పైకి వస్తుంది, పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది, ఒక తెట్టులాగా. అప్పుడు ఆ పైన తెట్టుని తీసివేస్తూ ఉంటాడు, మరలా కరగబెడతాడు, మరలా తెట్టును తీసేస్తాడు, మరలా కరగబెడతాడు, తెట్టును తీసేస్తుంటాడు. అలా ఇక పైకి తెట్టు రానంత వరకు కరగబెడతాడు. లోపల ఉన్న మస్టు బయటకు రావాలంటే పైన కాదు కడగాల్సిందే, దాన్ని కరగబెట్టాలి. కరగబెట్టినప్పుడు లోపల ఉన్న మస్టు తేలికగా ఉన్నటువంటి కారణం చేత పైకి తెట్టులాగా వస్తే దాన్ని పై పైది తీసేస్తూ ఉంటాడు. అలా తీసి 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 ఇక ఆ తెట్టు రానంత వరకు కరగబెడతాడు. అప్పుడు దాన్ని తీసి మరలా ఒక ఆకృతిలో చేస్తాడు. అప్పుడు నెగనెగలాడుతుంది నగ, ఆ ఆభరణం నెగనెగలాడుతుంది. ఎందుకని బంగారాన్ని అంతగా కరగబెడతారు, ఊతారు కరగబెట్టి? స్వచ్ఛమైన బంగారు, మస్తు లేనటువంటి బంగారు. చూడండి 20, నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. కోపం అనే అగ్ని, రౌద్రం అనే అగ్నితో కరిగిస్తా అంట. మిమ్మును పోగు చేసి నా కోపాగ్నిని మీ మీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోదురు, కరిగిపోతారంట. కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు. అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతానని మీరు తెలుసుకుందరు. 18 చూడండి, నరపుత్రుడా ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారయ్యరి. ఇశ్రాయేలు ఎవరంట? లోహమా మస్టా? మస్టు. లోహం అయితే మస్టు అంతా తీసేసి లోహాన్ని ఉంచుకోవచ్చు. వీళ్ళు చూడ్డానికి లోహంలాగున్నారు, చూడ్డానికి లోహంలాగున్నారు, కానీ కరగబెట్టే కొద్ది ఏమొస్తుంది? అంతా లేయర్ లేయర్గా వస్తుంది, చివరికి లోహం లేదు, అంత మస్టే. ఇంత లోహం మిగిలిన మంచిది, అంత మస్టు అయితే ఏంటి ప్రయోజనం? కొన్ని సంవత్సరాలుగా తుప్పు పట్టిపోయిన ఇనుము ఉంటుంది, కొన్ని సంవత్సరాలు తుప్పు పట్టిపోయి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి కరగబెట్టండి. ఎంత కరగబెడితే అంత మస్టు పోవడం తప్ప, అంత మస్టు అని తేలడం తప్ప లోహం కనపడదు, లోహం ఉండదు. ఇస్రాయేలీలు నా దృష్టికి మస్టు వంటి వారైరే. లోహం లేదా? లోహం లేదు. లోహం గురించి చెప్పింది ఇర్మియాకి. ఇర్మియా ఈ జనులు లోహపుతుంట నీవు వన్ని చూసేవాడని చెప్పాడు. కానీ ఇర్మియా వన్ని చూస్తుంటే ఎవరు చూడనిచ్చారు? ఇర్మియా వన్ని చూస్తుంటే ఎవరు చూడనిచ్చారు? ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన్ను జైల్లో వేశారు, ఆయన భోజనం లేకుండా చేశారు, ఆయన్ను కొట్టారు, ఆయన్ని బలవంతంగా ఐగుప్తు తీసుకుని వెళ్ళిపోయారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. వన్ని చూసింది ఎప్పుడు? అలా లోపుతుంటే వన్ని చూడక వదిలిపెట్టేస్తే రోజు రోజుకి రోజు రోజు తుప్పు పట్టిపోవడమే జరిగేది. అలా ఏజ్గేల్ కాలం వచ్చేటప్పటికి లోపుతుంట పోయిందంట. ఏమొచ్చిందంట?
మస్టు వంటి వారైరి. లోహముతుంటే కాస్త మస్టు పట్టింది. మనం ఏమైనా కిటికీలు చేయించుకున్నప్పుడు కానీ ఏదైనా ఇనుముతో వస్తువులు చేయించుకున్నప్పుడు అది చేయించుకొని ఇంటికి రాగానే ఏం చేస్తాం మనం? రెడ్ ఆక్సైడ్, అవునా, రెడ్ ఆక్సైడ్ తీసుకొచ్చి రెడ్ ఆక్సైడ్ కొడతాం, దాని మీద పెయింట్ కొడతాం. ఎందుకు పెయింట్ కొడతాం? తెలియని వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఓహో, రంగు రంగురంగులు కనిపించడానికి, రంగురంగులు కనిపించడానికి కాదు కొట్టేది. అది గాలికి తగలకుండా, ఆ ఇనుము గాలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండేదానికి దాని మీద లేయర్ లాగా రెడ్ ఆక్సైడ్ కొట్టి అది కూడా పాడు కాకుండా ఉండడానికి దాని మీద పెయింట్ వేస్తాం. ఎటు పెయింట్ వేస్తున్నాం కదా, ఎర్రగానో పొల్లగానో తెల్లగానో వేసుకుంటే మర్యాద ఉంటుందని కొంచెం చూసేదానికి అందుకేస్తాం తప్ప, ఒరిజినల్గా దాన్ని మనం పెయింట్ ఎందుకు వేస్తున్నాం అంటే అందం కోసం కాదు, ఆ ఇనుప కడ్డి చెడిపోకుండా ఉండేదానికి. మనం వాడేటువంటి ఈ తలుపులు కానీ కిటికీలు వీటన్నిటికీ వేసే పెయింట్ ఎందుకంటే చెడిపోతుందని. ఏంటి, ఇనుము కూడా చెడిపోతుందా? చెడిపోతుంది. తయారు చేసినప్పుడు ఎంత గట్టిగా ఉంటుందో రాను 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 అంత పెలుసుగా తయారవుతుంది. కారణం ఏంటంటే దాని పై లేయర్ తుప్పు పడుతుంటుంది, పై లేయర్ తుప్పు పడుతుంటుంది, తుప్పు పట్టి. ఎప్పుడు ఇచ్చాడు లోహపుతుంట నిర్మయాకి? ప్రారంభంలో ఇచ్చాడు. ఇదిగో లోహపుతుంట ఈ యూత్లో వన్నీ చూడని ఇచ్చాడు. ఒక్కడు వన్నీ చూడడానికి ఒప్పుకోలే. ఈ ఏసుగారు వచ్చినప్పుడు ఏమైపోయింది? లోపుతుంట లేదు, అంత మస్ట్ అయిపోయింది, అంత తుప్పు పట్టిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? మొత్తం అందరినీ తగలబెట్టేస్తున్నాడు. ఎరుసలేమని అందరినీ మొత్తం తగలబెట్టేస్తున్నాడు. ఏమి లేదు. దేవుని ఉగ్రతని కొలివితో పోల్చడం జరిగింది, అగ్నితో పోల్చడం జరిగింది. ఇప్పుడు చూడండి 23 వచనం నుంచి ఎంతగా చెడిపోయారు, ఎవరెవరు చెడిపోయారు అంటే ఒక్క వర్గమైనా తప్పించబడుతుందేమో అని చూస్తే ఒక్క వర్గం తప్పించబడదు. సమాజంలో ఎంతమంది ఉంటే అంతమంది చెడిపోయారు. చూడండి 23 నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను, నరపుత్రుడా యెరూషలేమునకు నీవి మాట ప్రకటింపము, నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. ఏ దేశమైందంటది? నీవు పవిత్రము కాని దేశము. అదే నిర్గమకాండ 19 ఏమన్నాడు? మీరు పరిశుద్ధ జనాంగము, యాజకులు, మీరు రాజులు, నా సొత్తైన ప్రజలు అన్నాడు. ఎక్కడ? 19 నిర్గమకాండములో. ఎర్ర సముద్రం దాటించి మీరు నాకు సొత్తైన ప్రజలు, నా స్వకీయ సంపాద్యం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం అన్నాడు. ఇక్కడికి వచ్చేప్పుడు ఏమంటున్నాడు? నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఎంత చెడిపోయింది చూడు. చెడిపోయి ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు, అందులో ప్రవక్తులు కుట్ర చేయుదురు. ప్రవక్తులు ఏం చేస్తారంట? ప్రవచనం చెప్పట్లేదంట. కుట్ర ప్రవచనం మానేసి ఏం చేస్తున్నారంట? కుట్రలు ప్రాక్టీస్ చేస్తున్నారంట. గర్జించుచుండు సింహము వేటను చీల్చున్నట్లు వారు మనుషులను భక్షించరు. ప్రవచనం చెప్పకుండా మనుషులను భక్షించడం సింహంతో పోల్చాడు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందరు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయదురు. ఎవరు? వీళ్ళు ప్రవక్తులు చెడిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు యాజకులు చూడండి 26 వచనం, దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరింతురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. ప్రవక్తులు సింహాల్లాగా చీల్చేస్తున్నారు, యాజకులు ప్రజలకి ఏది పవిత్రము ఏది అపవిత్రము అనేది చెప్పడం మర్చిపోయారు, విశ్రాంతి దినాన్ని అతిక్రమించారు. యాజకులు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదం చూపించట్లేదు, యాజకులే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. ఇప్పుడు 27 చూడండి, అధిపతులు, దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయటలోను మనుషులను నశింపజేయటలోను వేటను చీల్చు తోడేళ్ళ వలె ఉన్నారు. అధిపతులు తోడేళ్ళు, ప్రవక్తులు సింహాలు, యాజకులు ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్నారు. దేవుని నామం దూషింపబడుతుంది. 27 అధిపతులు తోడేళ్ళు. ఇప్పుడు చూడండి 28 వచ్చిన మరలా, మరియు దాని ప్రవక్తులు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమి సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడని చెప్పుచు వట్టి సోదిగాండ్రయి జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయేవారై ఉన్నారు. ప్రవచనం చెప్పండిరా అంటే సోది చెప్తున్నారు. ఈరోజు కూడా వాక్యం చెప్పంటే సోది చెప్తున్నారు. వాక్యం చెప్పండి ఏం చెప్తున్నారు?
సోది చెప్తున్నారు, జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పోస్తున్నారు. జనులు ఏమనుకుంటున్నారో దానికే వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు అన్నది వీళ్ళకి పట్టింపు లేదు. అది జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత అంటారు. మీరు కట్టింది మంటి గోడ అని చెప్పడం పోగొట్టి ఏ గోడ అయితే ఏముంది గచ్చుపోత పోద్దాం గట్టిగా ఉంటుంది అని అంటున్నారు. మంటి గోడ గచ్చుపోత పోస్తే మట్టికి గచ్చుకి అతుక్కుంటుందా? జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత, వాళ్ళు చర్చికి ఎందుకు వచ్చారో దానికే ప్రార్థన. అమ్మ దీనికి కాదు ప్రార్థన, అయ్యా దీనికి కాదు ప్రార్థన. మొదట యేసుప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు అర్థం చేసుకోండి. పాపక్షమాపణ కోసం వేడండి అని చెప్పట్లేదంట. వాళ్ళు దేనికి వస్తే దానికే ప్రార్థన. ఈ మధ్య యూట్యూబ్లో ఒకటి బాగా ఫేమస్ అయింది, అదేంటో తెలుసా? ఒక ఆయన దీపావళికని టపాసులు అంగడి పెట్టుకుంటే దానికి ప్రార్థన చేస్తున్నాడు ఒక పాస్టర్ వెళ్ళి. దేనికి? టపాసులు అంగడికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు పాస్టరు. సరే, ఆ పెట్టుకున్నాడు బుద్ధి లేకుండా పిలిచాడు. వాడికేం తెలుసు? వాడు పిలిచాడు, వీడికి సిగ్గుండాలి కదా. ఒరే నాయన, దీపావళి అన్నది హైందవ సంప్రదాయము, వాళ్ళ పండుగలోకి వెళ్ళి నువ్వు అంగడి పెట్టడం ఏంటి? దానికి సిగ్గు లేకుండా నన్ను పిలవడం ఏంటి అని చెప్పాలి కదా. ఈ వ్యక్తులు ప్రార్థన చేస్తున్నాడు టపాసులు బాగా అమ్ముడుపోవాలని. ఇంత టపాసులు ఎందుకు కలుస్తారు? ఎవరో ఎవరినో చంపారంట, అందుకని టపాసులు పేరుస్తున్నారు. దానికి ఒక క్రైస్తవుడు లేకపోతే ఇంకొకడు అంగడి పెట్టాడు, దానికి ఒక పాసను పిలిస్తే ఈయన వెళ్ళి ప్రార్థన చేయడం. నేను చెప్పాను కదా గతంలో ఒక ఆవిడ మన చర్చికి వచ్చేది. అయ్యగారు నాకు వచ్చే నెల వచ్చే వారం బాప్తీసం కావాలి బాప్తీసం కావాలంటూ ఉంటే, సరే ఈరోజు వెళ్ళి వాకింగ్ చెబుదాం వచ్చే వారం బాప్తీసిద్దామని ఇంటికి వెళ్ళాను ప్రార్థనకి. ప్రార్థనకి వెళ్ళాను, పాట పాడుతున్నాం యెహోవా నా బలం అని పాట పాడు. దానికి చాలా చరణాలు ఉంటాయి. ఒక్కో చరణానికి ఆవిడ బయటకు వెళ్తుంది లోపలికి వస్తుంది. ఎందుకు వెళ్తుందబ్బా అనుకొని, ఏం ఎందుకు వెళ్తున్నావు బయటకంటే, పక్కనే చిన్న పాప వాళ్ళ మనవరు అలా పూసుకొని నవ్వింది. ఏమ్మా ఎందుకు నవ్వుతున్నావు అంటే, వాళ్ళు సారాయికి వస్తున్నారంట బయట కస్టమర్లు. నేను లోపల పాట పాడుతుంటే ఈవిడ బయటకు వెళ్ళడం, వాళ్ళ సారాయి పోయడం, మళ్ళీ లోపలికి వచ్చి కూర్చుంటుంది. నాకు నేను పాట పాడుకోవడానికి వెళ్ళానా? అప్పుడు నేను చెప్పాను, తల్లి ఈ సారాయి అంగడి, ఈ సారాయి అది గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వలే, ఆవిడే ఇది మానకపోతే బాప్తీసం లేదు అనగానే చర్చి మానేసింది. వద్దు, ఈ సారాయి అంగడిలో లాభం సంపాదించే వాళ్ళంతా చర్చికి వద్దు, అవసరమా? ఏమ్మా ఎందుకు ఈ పని చేస్తున్నావు అంటే, నాకు ఇంకెవరున్నారు నాయన అంటారు. మరి పక్కింటి వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళు పనికి వెళ్తున్నారుగా. పనికి వెళ్తే ఏం చేయాలి? ఉదయం సాయంకాలం దాకా నారు నాటడానికి వెళ్ళింది అనుకో, ఉదయం వంగితే సాయంకాలం దాకా నడువులు అలాగే వంగిపోతాయి. అంతే ఇలా చక్కగా లేవవు కదా. అదే సారాయి అమ్మేటప్పుడు చెమట పడుతుందా? సారాయి అమ్మితే చెమట పట్టదో, సారాయి అమ్మితే ఉన్న నడువు నొప్పులు రాదు, సారాయి అమ్మితే ఎంత సుఖంగా ఉంటుందో. తమాష చెప్పమంటారా, సాయంకాలానికి ఇవిడు కూడా వేసుకుంటుంది వచ్చే లాభంలో. సాయంకాలానికి ఇవిడు కూడా వేసుకుంటుంది ఎందుకని? మరి ఇవిడు సారాయి వ్యాపారం చేసి సారాయి ముట్టది ఏంటి? ఏం చెప్తున్నాను నేను ఇంతకీ? ప్రవక్తలు వట్టి సోదగాండ్రయి, జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోతా. అట సారాయి తాగే వాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది నేను. సారాయి తప్పు, దొంగతనం తప్పు. నా దగ్గరికి ఎవరైనా ఈ మామిడికాయలు ఈ శనక్కాయలు తెచ్చినప్పుడు అడుగుతాను ఎక్కడివి అని. అలా ఇవ్వగానే తీసుకొని నేను ఎక్కడివి? పనికి వెళ్తే కష్టపడి తీసుకొచ్చావా లేకపోతే వస్తూ పీక్కొని వచ్చావా అని అడుగుతాను నేను. ఎక్కడివి అని అడుగుతాను. అది నిజాయితీగా తెచ్చారు అని తెలిసినప్పుడే దాన్ని తీసుకుంటా. ఎందుకంటే నీ పాపంలో నేను ఎందుకు పాలుపాకిస్తున్నావు? తను కాను, నాకు ఆ ఉద్దేశం లేదు. జనులు కట్టిన మంటి గోడకు ప్రవక్త మట్టి, జనులు కట్టిన మంటి గోడకు ప్రవక్త గచ్చుపోత పోయకూడదు. అది మట్టి గోడ అని చెప్పాలి. మట్టి గోడను కూల్చి గచ్చుతోనే కట్టాలి. గచ్చుతో కట్టి గచ్చుపోత వేస్తే అది పడిపోదు. ఇక మట్టితో కట్టి గచ్చుపోత వేస్తే ఈరోజు చర్చలో జరుగుతుంది ఏంటంట, గచ్చుపోతలు వేస్తున్నారు. వాడు కానుకిస్తే చాలు, ఏం పని చేసినా పర్లే, ఇచ్చాడా లేదా అనేటట్టు తయారైపోతున్నారు. వాళ్ళు ఏ ప్రార్థన అడిగితే ఆ ప్రార్థన అంతే.
ఆ షాప్ పెట్టొచ్చా పెట్టకూడదా, ఆ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా, ఆ దేశానికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ కోర్స్ చదవచ్చా చదవకూడదా, ఈ బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా, ఎవరు చెప్పాలి? పాస్టర్ చెప్పాలి. అదే అంటున్నాడు చూడండి 26 వచనం, దాని యాజకులు దాని నా ధర్మశాస్త్రం నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమించరు. ఏది ప్రతిష్ఠితం ఏది సాధారణం అని భేదం ఎవరు చెప్పాలి? యాజకుడు చెప్పాలి. జనులకు ఏం తెలుసు? ఏది ప్రతిష్ఠితమో యాజకుడే చెప్పాలి, ఏది సాధారణమో యాజకుడే చెప్పాలి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అన్నది పాస్టర్ చెప్పాలి. చెబితే చర్చికి వస్తారో రారో అని చెప్పకుండా మానేస్తున్నారు ఈరోజు. ఈ కొత్త రోడ్ చర్చి మినహాయించి బయట చర్చికి వెళ్ళండి. ఇప్పుడు చెప్పిన కపాలం చర్చి ఉంది కదా, కపాలం చర్చికి వెళ్ళండి, దాని పిల్లలు ఉన్నాయి చాలా, ఆ చర్చిలకు వెళ్ళండి. మేము ఇంతకు చర్చికి వచ్చామా సినిమా థియేటర్కి వచ్చామా మీరు కన్ఫ్యూజ్ కాకపోతే నన్ను అడగండి. మేము చర్చికి వచ్చామా సినిమా థియేటర్కి వచ్చామని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకో మాట చెప్పమంటారా, సినిమా థియేటర్కి కొంచెం మర్యాదగా వెళ్ళే వాళ్ళు కనపడతారు మీకు, సంప్రదాయబద్ధంగా పోతారు. ఇక్కడ దరిద్రాలని మీరు చూస్తారు. ఎందుకని, ఏది ప్రతిష్ఠితం ఏది సాధారణం అని గీత గీసేటువంటి యాజకుడు యాజక ధర్మాన్ని నిర్వర్తించకపోవడం వల్ల. చూడండి 26 వచనం, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నట్టుకు జనులకు నేర్పాలి. ఎవరు? యాజకుడు. యాజకుడు పని అంటేనే అది. ప్రవక్త అంటే ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పాలి. 28, మరియు దాని ప్రవక్తులు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమి సెలవీయనప్పుడు ప్రభు అయిన యెహోవా ఎలాగ సెలవిచ్చుతున్నాడని చెప్పుచు వట్టి సోదిగాండ్రై జనులు కట్టిన మంటి గోడ గచ్చిపోతూ పోయేవారై ఉన్నారు. చర్చికి వచ్చే వాళ్ళు ఎలా చెబితే పాస్టర్ అలా వింటున్నాడు. ఎందుకంటే వాళ్ళు కానికివ్వరేమో అని కాదు, పాస్టర్ కమాండ్ చేయాలి, పాస్టర్ అధికారం చెలాయించాలి, పాస్టర్ చర్చి ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. పాస్టర్ ఎలా ఉండాలో చర్చి నిర్ణయిస్తూ ఉంది. ఎవడు చర్చిలో బాగా డబ్బున్న ఉంటాడో వాడు ఏం చెప్తే అదే తెలుస్తుంది చర్చిలో. ఎందుకని, ఎక్కువ మొత్తం ఇచ్చేది వీడే. చవట చవట్ల తయారైపోయారు. 29 వచనం చూడండి, మరియు సామాన్య జనులు ఫస్ట్ ప్రవక్తలు అయిపోయారు, తర్వాత యాజకులు అయిపోయారు, తర్వాత అధిపతులు అయిపోయారు, తర్వాత ఇప్పుడు మరియు సామాన్య జనులు బలాత్కారం చేయొచ్చు దొంగలించుదురు. అంటే ఎవరు లేడా మంచోడు? అధికారి లేకపోయి, సామాన్య జనులు లేకపోయి, ప్రవక్త లేకపోయి, యాజకులు లేకపోయి. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయొచ్చు దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. చాలా జాగ్రత్త వినండి, నేను దేశమును పాడు చేయకుండాట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. మొత్తం యెరూషలేములో దేశం పాడు కాకుండా ప్రాకారంలో బద్దలైనటువంటి చోట్ల నిలవబడి ప్రాకారాన్ని బలపరిచేదానికి ఎవడైనా ఉన్నాడా? వాడు ప్రవక్త కానీ, వాడు యాజకుడు కానీ, వాడు అధిపతి కానీ, వాడు సామాన్య జనుడు కానీ ఎవరైనా ఉన్నారని వెతికితే ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఇంకెందుకు ఆ దేశం క్షమించబడాలి? ఆ దేశం విడిచిపెట్టబడాలి? ఆ దేశానికి క్షేమం ఎందుకు? ఇక ఈరోజు క్రైస్తవ్యంలో వెతికితే పాస్టర్ కానీ విశ్వాసి కానీ ఎవడైనా కానీ అరే నా క్రైస్తవ్యం నవ్వులు పాలవుతుంది అని బాధపడుతున్నది ఎవడు? ఫోన్ చేస్తా నాకు, ఫోన్ చేసి పెద్దవాడిగా చెప్తున్నా, అనుభవజ్ఞుడిగా చెప్తున్నా, నీకెందుకు చెప్పు. ఏంటి పెద్దవాడిగా చెప్తున్నారంట, అనుభవజ్ఞుడిగా చెప్తున్నారంట, నీకెందుకు చెప్పు, ఇంకెవరికి చెప్పు? ఈ మాట నాక చెప్పాల్సింది, నాకు కాదు, బయట హైందవులు వేలెత్తి చూపెడుతున్నారే, వాళ్ళకు ఫోన్ చేసి మీకెందుకు చెప్పు అనకముందే చెప్తూ కొడతారు వాళ్ళు. అందుకని చేరు వాళ్ళకి, మీకెందుకు చెప్పు అనేటప్పటికి పడుతుంది చెప్పేటు, చెప్పు అనకముందే చెప్పేటు పడుతుంది అంతే. తేరగా దొరికింది ఎవరు? మనమే. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, ఈ చెంప కొడితే ఆ చెంప, అటు కాకుండా ఈ చేయతిలోపు చెప్పుతో కొట్టేశానంటే ఇలాంటి వాళ్ళతో మాట్లాడుండాలి కాదు.
యెహోషువ గ్రంథంలో వెండి బంగారాలు తీసుకొని రండి అని చెప్పిన దాన్ని తీసుకొచ్చి చర్చిలు అందరిని వెండి బంగారాలు అడుగుతున్నాడంటే, మీ వెండి మీకు శాపం, మీ బంగారం మీకు శాపం, ఎక్కడ తీసుకొని రండి అడుగుతున్నాడంటే ఎంత దోపిడి అర్థమవుతుందా? 10 రూపాయలు 20 రూపాయలు అడిగే రోజులు పోయాయి, దశమ భాగాలు అడిగే రోజులు పోయాయి, ఇప్పుడు ఏ రోజులు వచ్చాయి? వెండి బంగారాలు. మీ ఇంట్లో బంగారం ఉంటే శాపం అంట, మరి ఎక్కడ ఉండాలంట? 10 మంది మూర్ఖంగా ఇచ్చినా ఎంత అవుతుంది బంగారం అంటే? ఎంత పెట్టుకోవాలి తెలియదు, తెలుసా? చాలామంది మీకు తెలియదు, నేనేం చెప్తే అదే వినాలి మీరు. అంత పెద్ద పాస్టర్ అంట ఆయన, చాలా పెద్ద పాస్టర్ అంట. బైబిల్ చదివితే వాడు దొంగ లేకపోతే నిజంగా దేవుని దైవజనుడా అది అర్థమవుతుంది. బైబిల్ చదవరు చూడండి, నేను దేశమును పాడు చేయకుండానట్లు. ఎక్కడుంది అది? ప్రాకారమును దిట్టపరచుటకును. ప్రాకారం అంటే మొత్తం పట్టణాన్ని కాపాడేటువంటి గోడ. ప్రాకారాన్ని దిట్టపరచడానికి బద్దలైన సందుల్లో నిలుచుటకు. అక్కడక్కడ బద్దలైపోయింది ప్రాకారం, అక్కడెవరు నిలవబడాలి? దాన్ని దిట్టపరచడానికి, బాగు చేయడానికి, మరమ్మతులు చేయాలి కదా ప్రాకారాన్ని, దాన్ని బాగు చేయడానికి బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఇది కదా దారుణం అంటే. వెదికాడంట దేవుడు దేశంలో, ఒక్క ప్రవక్త అయినా ఉన్నాడా, ఒక్క యాజకుడైనా ఉన్నాడా, ఒక్క అధిపతి అయినా ఉన్నాడా, ఒక్క సామాన్య జనుడైనా ఉన్నాడా అని వెదికాడంట. ఈ పాడైన బద్దలైన ప్రాకారం దగ్గర నిలవబడి దాన్ని దిట్టపరిచేవాడెవడని ఒక్కడ కనపడలేదంట. అందుకొచ్చింది నాశనం, అందు కాల్చాడు యెరూషలేముని 586లో. ఒక్కడ ఉన్నా వదిలిపెట్టుండేవాడేమో, ఎవరు లేడు కాబట్టి కాల్చేశాడు. మన క్రైస్తవ ప్రాకారాలు బద్దలైపోతున్నాయి, క్రైస్తవ పునాదులు కదిలిపోతున్నాయి. అపోస్తలులు కానీ, హతసాక్షులు కానీ, మిషనరీలు కానీ ప్రాణాలు తెగించి, ప్రాణాలను అర్పించి వేసిన పునాది ఇది. ప్రాణాలు అర్పించి ఇచ్చినటువంటి క్రైస్తవం ఇది. ఈ ప్రాకారాలు బద్దలవుతూ ఉంటే అక్కడ నిలవబడి బాధ్యత వహించి దాన్ని బాగు చేసేటువంటి పాస్టర్ ఎక్కడా? ఎంత విచారించినను ఒకడు కూడా కనబడలేదంటే ఆ పరిస్థితి ఇప్పుడు రాకూడదు. వాళ్ళు నాశనమయ్యారు 586లో, మనం నాశనం కాకూడదు అంటే ఎవడైనా నిలవబడాలి ఆ బద్దలైన సందుల్లో, దిట్టపరచాలి. అది మన బాధ్యత, మన భారం. ఎవడు ఏమనుకున్నా పర్లే, మొత్తం ఏకమై మన మీద ఒంటి కాలం మీద వచ్చినా పర్లే, అసలు పట్టించుకోవాలి మనం. కొలిం మీదకి ఎంత చెత్త వస్తే మాత్రం కొలిం భయపడుతుందా చెప్పండి? కొలిం మీదకి లోడ్ నిండా చెత్త వచ్చింది అనుకో, కొలిమి భయపడుతుందా? కొలిమి భయపడదు. ఎందుకని? కొలిమిని చూసి చెత్త భయపడాలి, గడ్డి వామి ఎంత ఉన్నా సరే అగ్గి పొల్లం చూసి గజ 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 వణకాలి. వణుకుతుంది వణకదా? ఏ చిన్న అగ్గి పొల్ల ఏమవుతుంది అని అంటుంది ఏంటి వామి? అనదు, అనకూడదు. అగ్గి పొలం వెళ్ళగానే గజగజగా ఉని చేతులు దండం పెట్టాలి, చేతులు ఎత్తి వద్దురా నాయన దగ్గరకు రాగురా స్వామి అని. గడ్డి వామి ఎంత పెద్దదైతే అగ్గి పొలకి అంత మజా వస్తుంది, అంత సరదా. గడ్డి వామిలు ఎక్కువయ్యాయి క్రైస్తవ్యంలో, చెత్త ఎక్కువైంది క్రైస్తవ్యంలో, అడుక్కు తినే బెగ్గర్స్ ఎక్కువయ్యారు. బెగ్గర్స్ అడుక్కు తింటున్నారు. వీడు మన ధర్మాన్ని రక్షించుకున్నాను, వీడు ఫోన్పే గూగుల్ పే వేశాడు, అకౌంట్ నెంబర్ వేశాడు. వీడు వెండి బంగారం పట్టుకురాడు, వీడు గూగుల్ పే ఫోన్పే వేశాడు. ఇద్దరు బెగ్గర్సే. ఇటు హైందవ సమాజం కూడా ఈ బెగ్గర్స్ని తగలబెట్టాలా? ఈ క్రైస్తవ సమాజాన్ని మనం తగలబెట్టుకోవాలా? మనం తగలబెట్టలేదనుకో దేవుడు ఏం చేస్తాడు? వీడితో పాటు మనల్ని తగలబెడతాడు. అది నా భయం. వీడు పోతే మనకు వచ్చిన బాధ ఏమీ లేదు. వీడు నమ్ముకున్నటువంటి గొర్రెలు పోయినా మనకు వచ్చిన బాధ లేదు. ఆయన అట్టుకోకుండా మన మీదకి వస్తాడే. అది ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి, 19వ వచనం. కావున ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నది ఏమనగా, మీరందరూ మస్తు వంటి వారైతిరి. అందరు కాదు ప్రభువా, మేము మినహాయింపు, మేము మస్తు కాదు ప్రభువా అనేదానికి బాధంతా నాది. ఎందుకు మనం ఇంతమందితో గొడవ పెట్టుకుంటామంటే వాళ్ళు నేను ఒకటి కాదనే ఒక గుర్తింపు కోసం. చాలామంది ఏమనుకుంటారు తెలుసా? డబ్బు వస్తుందంట మనకి వాళ్ళంటే. రాదు, పోతుంది. ఒక కేసు వేసారనుకో ఎంత డబ్బు పోతుంది? ఒక కేసు పెట్టించుకొని చూడండి అర్థమవుతుంది డబ్బు ఎంత పోతుందో.
విమర్శిస్తే డబ్బు వస్తుంది అనుకున్నారు చాలామంది. విమర్శిస్తానంటే డబ్బులు వస్తాయంటే, విమర్శిస్తే డబ్బు రాదు, విమర్శిస్తే డబ్బులు పోతాయి. అంత సరదా కాబట్టి ఒకసారి కేసు పెట్టించుకోండి. ఒక కేసు పెట్టిన తర్వాత తెలుస్తుంది డబ్బు ఎంత పోతుంది, ఆరోగ్యం ఎంత పోతుంది, ఈ లోపల ప్రశాంతత ఎంత పోతుంది. అక్కడ మర్యాదలు చేస్తారండి పోలీస్ స్టేషన్లో, రాగానే కూల్ డ్రింక్ ఇచ్చి ససా కూర్చొని అంటారా? డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరందరూ మస్తు వంటి వారైతే, మీరందరూ అనకూడదు ఆయన, నన్ను మినహాయించాలి. అందుకే నా బాధ, నన్ను మినహాయించాలి, మినహాయించబడాలి. ఈ వ్యక్తి తప్ప దేవుని బాధ ఏంటో తెలుసా? దేశం పాడు కాకుండా ప్రాకారాన్ని దిట్టపరచడానికి, బద్దలైన సందులో నిలవబడడానికి తగిన వాడు ఒకడు ఉండాలి. తగిన వాడు ఒకడు ఉండాలి, దిట్టపరచడానికి ఉండాలి. అందరూ ప్రాకారాన్ని కోలదోసుకొని గుంట నక్కల్లాగా ఎవడు పడితే వాడు గుంతలు తీసి ప్రాకారాన్ని కోలదోస్తున్నాడు. గుంట నక్కలకి ఏమి బాధ ప్రాకారం కూలిపోతే? ప్రాకారం దగ్గరకు వచ్చి గుంట నక్క గుంతలు తీస్తా, దానికేంటి బాధ ప్రాకారం పడితే? దానికి ఇంకా మేలు కదా, ఆ రాళ్ళ సందులో ఇంకా భద్రంగా ఉంటుంది గుంట నక్క. కానీ ప్రాకారం మీద ఉన్న సైనికుడికి కదా బాధ, ప్రాకారం లోపల ఉన్న జనులకు కదా బాధ. శత్రువు వచ్చినప్పుడు ఆదుకోలేదని సిలువ మీద ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ రక్తం చేత కొనబడినటువంటి సంఘం చుట్టూ ఉన్న ఈ ప్రాకారం క్రైస్తవ్యం కూలిపోతూ ఉంటే, బద్దలవుతూ ఉంటే ఇలాంటి గుంట నక్కలు వచ్చి ఎవడికి బాధ అంటే యేసు ప్రభు సిలువ తేగని అర్థం చేసుకున్న వాడికి బాధ. ఇంతవరకు నేను ఏం చెప్పాను అంటే అందరూ మస్ట్ అయ్యారు కాబట్టి నేను కొలిమి కాల్చినట్టుగా కాల్చి పడేస్తాను యెరూషలేముని, అందులో మిమ్మల్ని వేసి కరిగించేస్తాను. ఎవరు ఉండకుండా, ప్రవక్తలు లేడు, యాజకులు లేడు, అధిపతి లేడు, సామాన్య జనులు లేడు, మొత్తం అందరూ, ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అందరూ చెడిపోయారు కాబట్టి అందరు నేను తగలబెట్టేస్తాను. ఎవడు తిట్టపరిచేవాడు లేడు, ఎవడు బాగు చేసేవాళ్ళు లేడు, ఎంత వెతికినా కనపడలే, ఇంకెందుకు, అందరినీ నిప్పంటించేస్తా అని దేవుడు అంటున్నాడు. ఆ రోజు వాళ్ళు మస్ట్ అయితే దేవుడు నిప్పంటించాడు యెరూషలేంకి. కానీ కొత్త నిబంధనకు వస్తే వ్రాయబడిన మాట ఎంత అద్భుతం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:21 నుంచి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. ఏది? నోవహు జలప్రలయానికి సాదృశ్యమైన బాప్తిసం. నోవహు జలప్రలయం ఏంటి తెలుసా? నోవహు, ఈ తరం వారి అందరిలో నీవే నీతిమంతుడివే కాబట్టి నీవు ఓడ నిర్మించు. ఏంటి, నీతిమంతుడు అయితే ఓడ కట్టాలన్నా? 120 సంవత్సరాల పని పెట్టాడు నీతిమంతుడికి. నీతిమంతుడికి ఎంత పని పెట్టాడు? 120 సంవత్సరాలు ఓడ కట్టే పని పెట్టాడు. కానీ అనీతిమంతుడికి ఏం పని పెట్టాడు? ఆ నేలలో మునిగి సచ్చే పని పెట్టాడు. 120 సంవత్సరాల పనింది చేశాడంటే నీతిమంతుడు, నీతిమంతుడు కాబట్టి ఓడగట్టాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్తిస్మం అంటే అర్థమేంటి? శరీర మాలిన్యము తీసివేయడం కాదు. ఆ రోజు యెరూషలేములో మాలిన్యం లాంటి మస్టు లాంటి వాళ్ళందరినీ తగలబెట్టేశాడు. అయితే క్రొత్త ఏమన్నానికి వస్తే శరీర మాలిన్యాన్ని కాదు, అంతరంగ మాలిన్యాన్ని తీసివేయడానికి బాప్తిసాన్ని ప్రవేశపెట్టాడు. యెరూషలేములో ఉన్న మస్టు లాంటి వారిని తగలబెట్టాడు కొలిమిలాగా. కానీ కొత్త నిబంధనలో బాప్తిసాన్ని ప్రవేశపెట్టాడు మన అంతరంగ మాలిన్యాన్ని తీసివేసుకోవడానికి. ఏ మనల్ని తగలబెట్టడం దేవుడు తెలీదా? పాత నిబంధనలో 586లో యెరూషలేమును తగలబెట్టిన దేవుడు, కొలిమిలాగా తగలబెట్టిన దేవుడు, మస్టులాగా కరిగించినటువంటి దేవుడు అందరినీ, మనల్ని ఎందుకు కరిగించలే? మనకు దేవుడు బాప్తిస్మాన్ని ఇచ్చాడు కొలిమిని కాదు. బాప్తిస్మ అంటే ఏంటంట? శరీర మాలిన్యం తీసివేయడం కాదు, అంతరంగ మాలిన్యాన్ని తీసివేయడం. ఆ రోజు మాలిన్యం లాంటి అందరిని, మస్టు లాంటి అందరినీ జనాలను కాల్చివేస్తే, ఈరోజు నాలో ఉన్నటువంటి మాలిన్యాలను, మస్టునంతటిని బాప్తిస్మం ద్వారా కడిగి వేస్తున్నాడు ఆయన. బాప్తిస్మం ద్వారా కడగడానికి బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? ప్రభు అనే పాపిని నన్ను క్షమించు అని పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంగా నీళ్ళను భావించి అందులో మనం కడగబడినప్పుడు మన అంతరంగ మాలిన్యాలు, మన జీవితంలో ప్రతి పాపం కడిగి వేయబడుతుంది. ఎంత ప్రేమ కదా! ఆ రోజు ఎంత కోపంగా కాల్చివేశాడో, ఈరోజు మనల్ని అంత ప్రేమగా హక్కును చేర్చుకుంటున్నాడు. బాప్తిసం అంటే అంతరంగ మాలిన్యాన్ని తీసివేయడం, జీవితంలో ఉన్న మస్టు లాంటి ప్రతిదాన్ని తీసివేయడం. మనం మస్ట్ అయిపోతే మస్టుని కడిగి మరలా లోహపుతుంటగా చేస్తున్నాడు. ప్రతి ఆదివారం చర్చలో కూర్చోబెట్టి ఒక ఆకృతిలోనికి, పరలోక ఆకృతిలోనికి మనల్ని మార్చడానికి వన్నీ చూసే వాళ్ళని, కాపరుల్ని, సువార్తీకుల్ని, బోధకుల్ని, అపోస్తులు నియమించాడు ఈ సంఘం మీద. ఆ రోజు అపోస్తులు, ఈరోజు లేరులేండి. ఈరోజు పేర్లు పెట్టుకున్నారు అపోస్తులుడని.
అపోస్తలుడు పేరు పెట్టుకుంటే పైకి చూసి నవ్వి పక్కకి వెళ్ళిపోండి ఆహా అని. అపోస్తలు అంటే అర్థం ఏంటంటే అస్సలు బైబిల్ తెలియదని. మొదటి శతాబ్దం అపోస్తలుడు అంటే వాక్యాన్ని మనకు నిర్ణయించినాడు ఇది వాక్యం అని. ఈరోజు 2024 ఎవడైనా నేను అపోస్తలు అంటే అర్థమేమని అస్సలు వాక్యం తెలియదు అని. ఆ రోజు యెరూషలేములో ప్రవక్తలు కానీ యాజకులు కానీ అధిపతులు కానీ సామాన్య జనులు కానీ అందరూ మస్తులాగా తయారైతే అందరినీ కరిగించి పడేశాడు. కొలిమిలో మస్తు కరిగిపోయినట్టుగా కరిగిపోయారు. అయితే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి బాప్తిస్మాన్ని ప్రవేశపెట్టాడు. అంతరంగ మాలిన్యాన్ని మస్తు కాస్త లోహంగా తయారవుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను సమస్తము కొత్తవాయను. పాతదాన్ని కరగబెట్టలే, పాతదాన్ని తీసివేశాడు, సమస్తం కొత్తది. క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. మస్తు లేదు ఇప్పుడు, లోహం, విలువైనటువంటి లోహం, విలువైనటువంటి ఆయుధం, విలువైనటువంటి పరికరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని మార్చాడు. కేవలం బాప్తీసం ద్వారా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను అంగీకరించకపోతే మస్తును కాల్చినట్టు కాల్చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను అంగీకరిస్తే నూతన సృష్టిగా చేస్తాడు, రక్షించబడతాడు. ఆ రోజు యెరూషలేము ప్రజలకి యెహెజ్కేలు ప్రవచించిన ప్రవచనం అన్నది భయాన్ని వెన్నులో వణుకును పుట్టిస్తే, అపోస్తలు ప్రపంచానికి ప్రకటించిన సువార్త పశ్చాత్తాపడుతున్నటువంటి పాపులకి ఆనందాన్ని సంతోషాన్ని పుట్టించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తీసం తీసుకుంటే నూతన సృష్టిగా చేయబడతాం, రక్షింపబడతాం. అది ఉపద్రవానికి సంబంధించినటువంటి, నాశనానికి సంబంధించినటువంటి, శిక్షకు సంబంధించినటువంటి వార్త యెహెజ్కేలు ప్రవచించింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి రావడం ద్వారా మనకు ప్రకటించబడిన సువార్త శుభవార్త మన సంతోషానికి, ఆనందానికి, నిత్యత్వానికి సంబంధించింది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఇప్పటికీ నమ్మకపోతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని 586 ఎలాగైతే యెరూషలేము తగలబెట్టాడో, రాబోతున్నటువంటి నరక శిక్ష యుగయుగాలు నరకమే, యుగయుగాలు కొలిమే, అది అగ్నియారదు, పూరిగ సావదు. మస్తు లాంటి నా జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నూతన సృష్టిగా చేశాడు ఆయన రక్తం గార్చడం ద్వారా, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా. కానీ 586 వారికి తప్పించుకునే మార్గం లేదు, కానీ మనకి తప్పించుకునే మార్గం ఉంది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేశాడు, మన అంతరంగ మాలిన్యాన్ని అంతటిని తీసివేశాడు. ఎవడైనా సరే ఏ భేదం లేదు, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి క్షమాపణ వేడి ఆయన రక్తంలో కడగబడితే, బాప్తీసం తీసుకుంటే మనం నూతన సృష్టిగా చేయబడతాం, రక్షింపబడతాం. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను వెక్కిరిస్తాడో, ఆ రోజు 586 ఎలాగైతే కాల్చబడిన యెరూషలేము అందులో మస్తులాగా కరిగిపోయారో, అలా అగ్ని ఆరదు, పురుగు సావదనే శిక్షకు పాత్రలు అవుతారు యేసు ప్రభు సువార్తని వెక్కిరించేవాళ్ళు. నా మటుకు నేనైతే ధన్యుడని భావిస్తాను, ఎందుకంటే నా ప్రభువైన యేసుక్రీస్తు సువార్తని నేను అంగీకరించాను, ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీసం పొందుకున్నాను, నేను రక్షించబడ్డాను. నేను ఎప్పుడు మరణించినా ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు సదాకాలం జీవించాను, నేను యోగ్యుడిని, సమర్థుణ్ణి, నాకు అర్హత ఉంది యేసు ప్రభు రక్తాన్ని బట్టి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు సిలువని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారో నాశనానికి, నిత్య నరకానికి పాత్రులు, అగ్ని ఆరదు, పురుగు జావదు. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్.